ఇద్దరు హీరోల్ని ముందు వరుసలోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఆపరేషన్ రావణ హీరో రక్షిత్ని అండ్ అలాగే తిరువీర్ గారిని యా నాకు అర్థమైందండి మీరు మంచిగా ముచ్చట్లు పెట్టారు పైన నాకు అర్థమైంది కానీ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం మేము ఆ ముచ్చట్లు అనరండి ఓ ఒక్క నిమిషం అన్నది అందుగా నవ్ ఐ గాట్ ఇట్ ఓకే ఒక నిమిషం అన్నారు వాళ్ళు వస్తారు ఈ లోపు ముందు వరుసలోకి కాదు డైరెక్టర్ గారు ముందు కూర్చుంటే బాగుంటుందని అనుకుంటున్నాం మేము మీరు వెనక్కి కూర్చున్నారు డెఫినెట్గా మీరు ముందుండి నడిపించారు కాబట్టి ముందుకు రావాలి ఫ్రెండ్ లోకి రండి వెంకట సత్య గారు ఓకే అందరూ సెటిల్ అయ్యారు సెట్ అయినా నేను పెట్టచ్చా నా ఇంట్లోని పాడు గజాలా అన్నట్టు స్టార్ట్ చేయగీతమ్మా అంటారా ఇప్పుడు ఓకే అందరికీ నమస్కారం ఆపరేషన్ రావణ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇచ్చేసిన వారు అందరికీ స్వాగతం సుస్వాగతం సో డెఫినెట్గా ఈ ఆపరేషన్ రావణ్ గురించి ఇప్పటికే మనకి చాలా విశేషాలు తెలుసు ఎందుకంటే కంటెంట్ కంటెంట్ని మనందరినీ పలకరించింది ఈ చిత్రం ద్వారా అండ్ ఎస్పెషల్లీ ఈ చిత్రం ద్వారా డైరెక్టర్గా పెట్టుకున్న వెంకట సత్య గారికి ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్పేసేయాలి బేసిక్గా బాధ్యతలు భుజాల మీద వేసుకుంటూ ఉంటారు తండ్రి అనేవాళ్ళు ఇక్కడ ఈ తండ్రి సినిమాని ముందుకు నడిపించారు సినిమా బాధ్యతని భుజాలు మీద వేసుకుని కొడుకుని ముందుకు నడిపిస్తున్నారు అని చెప్పాలి ఆఫ్కోర్స్ కాకపోతే ఆయన కంటే సీనియర్ వాళ్ళ ఏ ఇందులో నాకు తెలిసినంత వరకు చాలా సలహాలు సూచనలు వాళ్ళ అబ్బాయి దగ్గర నుంచి తీసుకుని ఉంటారేమో వెంకట సత్య గారు అని అనిపిస్తుంది బట్ ఎస్ చాలా మంచి యాక్టర్ రక్షిత్ ఎప్పుడైతే తన కెరియర్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచే మనకు అనిపిస్తుంది చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా కనిపిస్తూ ఉంటాడు తను తన అటైర్ కానీ తన లుక్స్ కానీ మనం చూసాం తన ప్రీవియస్ ఫిలిమ్స్లో అండ్ ఈ చిత్రం ద్వారా మరొకసారి మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు జూలై ట్వంటీ సిక్స్త్ ఆపరేషన్ రావణ్ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుందని చెప్పాలి సో ఈ చిత్రానికి సంబంధించిన కంటెంట్లో చూస్తే అసలు ఏం జరుగుతుంది ఆ రావణ్ ఎవరు అనే ఆ ఆ సస్పెన్స్ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది బట్ వెన్ యూ ఫోకస్ ఆన్ టైటిల్ అండ్ వన్ ఫోకస్ ఆన్ రిలీజ్ నో మీకు ఆ రెడ్నెస్ ఆ బ్లడ్నెస్ కనిపిస్తూ ఉంటుందన్నమాట వాట్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ ఫిల్మ్ అంటే సో మీరు అది విట్నెస్ చేయాలి అంటే యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అంటిల్ ట్వంటీ సిక్స్త్ జూలై సో ట్వంటీ సిక్స్త్ జూలై మన అందరినీ పలకిరించడానికి థియేటర్స్లోకి సినిమా వచ్చేస్తుంది కోర్స్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ సో సుధాస్ బ్యానర్లో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది సుధాస్ మీడియా బ్యానర్లో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది ధ్యాన్ అట్లూరి గారి నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది అండ్ వెంకట సత్య గారి దర్శకత్వంలో అలాగే శర్వణ గారి సంగీత సారథ్యంలో సో రక్షిత్ అట్లూరి అట్లూరి రక్షిత్ ఎలా అయినా ఓకే సో సంగీర్తన నటించిన చిత్రమే ఇది అనమాట ఈ చిత్రానికి సంబంధించిన కంటెంట్ చూసాము సో బోలెట్ అంతా వెల్కమ్ చెప్పాము ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు విన్నాము బట్ ఇప్పుడు మరొకసారి ఈ ప్రీ రిలీజ్లో ఆ ప్రీవియస్ మిమ్మల్ని అందరినీ పలకరించిన కంటెంట్ అండ్ ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచిన కంటెంట్ని మనం చూసేద్దాం బ్యాక్ టు బ్యాక్ సో టీజర్ నుంచి పాటల వరకు విని ఎంజాయ్ చేద్దాం ప్లే ద టీజర్ అండ్ కంటిన్యూ చేయండి సాంగ్స్ వరకు ట్రైలర్ అండ్ సాంగ్స్ కూడా కంటిన్యూ చేయండి కూడా ద్వేషిస్తున్నాడు సో ఎస్ అలా ఆపరేషన్ రావణ్లోని పాటలు మనందరినీ ఆదిత్య ఆదిత్య మ్యూజిక్ ద్వారా పలకరించడం జరిగింది ఆదిత్య మ్యూజిక్ నిరంజన ఓ ఇక్కడ కూడా ఆ మాస్క్ మ్యాన్ ఉన్నాడు సో ఆ మాస్క్లో ఎవరున్న చందు భయపడ్డావు కదా పక్కన ఎవరున్నారని కానీ ఎవరున్నారో కనిపెట్టడం మాత్రం చాలా కష్టం జూలై ట్వంటీ వరకు వెయిట్ చేయాల్సిందే ఆ మాస్క్ మనిషి జాడ తెలుస్తుంది అనమాట మనకి ఆ లోపల ఎవరు ఉందో తెలుస్తుంది అండ్ ఎస్ మరి ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఒక వీడియో ఒక ఇంట్రో వీడియోని లాంచ్ చేయవలసిందిగా నేను తిరువీర్ గారిని కోరుకుంటున్నాను ఆయన్ని తిరువీర్ గారిని ఇటు తిరిగి లాంచ్ చేయవలసిందిగా ఇంట్రో వీడియో ఆపరేషన్ రావణ్ ఇంట్రో వీడియో ప్లే అంటే వాళ్ళు ప్లే చేసేస్తారండి మా వాళ్ళు మైక్ ఇవ్వండి ఆయన కంటే ఎత్తులో ఉంటానని ఇప్పుడే అర్థమైంది నాకు ఆపరేషన్ రావణ్ ఇంట్రో వీడియో లాంచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా ప్లే ద వీడియో నీ కోసం నీ ప్రేమ కోసం నా కుంటిని కోసిస్తాను నా జన్మ వాలి చేస్తాను అని చెప్పింది ఆ మాటలన్నీ నిజమని రాజకుమారుడు నమ్మాడు కానీ కొత్త రోజులకే అది మేఘం లాంటి మనసున్న రాజకుమారి నువ్వు నాకు నచ్చలేవు ఇంకొకరు కావాలి నాకు హారర్ సినిమాలంటేనే భయం అని ఇవాళ వరకు తెలిసింది కానీ థ్రిల్లర్స్ కూడా ఇంత భయపెడతాయని ఇప్పుడే అర్థమైంది ఎస్పెషల్లీ ఏమాత్రం యాక్షన్ కనిపించకుండా వెనకాలకి తిరిగి ఒక వాయిస్ ఓవర్ మాత్రమే ఇంత ఇంపాక్ట్ కలిగిస్తుంది ఓయ్ ఈ అబ్బాయి కూడా ఇంపాక్ట్ కలిగిస్తున్నాడు ఇంపాక్ట్ కలిగిస్తుందని ఈ వీడియో చూస్తేనే అర్థమైంది బట్ ఎస్ ఒక సీరియల్ కిల్లర్ని బేస్ చేసుకొని ఆ స్టోరీని బేస్ చేసుకొని ఆపరేషన్ రావణ్ అంటూ మన ముందుకు వస్తుందనమాట ఈ చిత్రం డెఫినెట్గా రక్షిత్కి ఇది ఒక పెద్ద హిట్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఎస్ చాలా చాలా అంటే ఇది నిజంగా మీ నాన్నగారిది ఫస్ట్ సినిమా నేనా నిజం చెప్పండి ఆయన చేసి ఉంటారు కదా రెండు మూడు చిత్రాలు అవునా డౌట్ వస్తుంది యా ఎందుకు ఓ మార్తీగారు రావడానికి ఎంతసేపు పడుతుంది మనకి ఓకే యా ఒక్క రెండు నిమిషాలు ఆపండి అయితే మీరు ఒకసారి అది తీయండి ఇంకొక సాంగ్ ప్లే చేద్దాం మనం యా సో డెఫినెట్గా ఇంకా మారుతి గారు ఈ వెన్నులోకి చేరుకోవడం జరుగుతుంది ఆయన వచ్చిన తర్వాత మనం కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం దాని దానికంటే ముందు ఈ చిత్రానికి సంబంధించిన ఇంకొక పాట ము పాట ఉంది సో ఆ పాటని ఏ వీళ్ళు ఇంతలా డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను ముందే నేను ఆ వీడియో చూసిన తర్వాత అవుద్దు అబ్బాయిని అక్కడే ఉంచండి ఇటు రావద్దు అర్థమవుతుందా ఏది మాట్లాడు ఏ చాలు 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 అవసరం లేదు పాటేసేయండి కూర్చోమ్మా కూర్చోం గో పాట ప్లే చేస్తారా పాడమంటారా అది ఇంకా భయంగా ఉంటుంది సో యా అంత భయపెట్టాలని అనుకోవట్లేదు కాబట్టి పాట ప్లే చేయండి అదర్వైజ్ మనం ఇవాళ కొంచెం ఫర్ చేంజ్ లైక్ అక్కడ సినిమాటోగ్రఫర్స్ అంటే సినిమాటోగ్రఫర్స్ అంటే ఇవాళ ఈవెంట్ని క్యాప్చర్ చేసే ఈవెంట్ కవర్ చేసే జర్నలిస్ట్ అందరితో పాడిస్తే ఎలా ఉంటుందని అనిపిస్తుంది ప్లేనే బెటరా ఇదంతా ఏ మీరు క్వశ్చన్స్ అడుగుతారు ఓన్లీ పాడరా అది వ్యాలం పాటలా ఉంటుందా ఐ అండర్స్టూడ్ వద్దు అలాంటి పాటలు మనకి వద్దు లైవ్ వెళ్తుంది కాబట్టి మనం ఓకే ఒక పని చేద్దాం ఏ మనం సాంగ్ ఎలాగో ప్లే అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మేము తిరువీర్ గారిని ఒకసారి లైట్ ఆన్ చేసి ఆయన్ని సెంటర్ చేయండి కదా మీరిద్దరూ అక్కడ అసలు జనరల్లీ ఇద్దరు అమ్మాయిలు కలిస్తే అంతలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు అబ్బాయిలు కూడా నేను పిలుస్తున్నా పట్టించుకోకుండా మాట్లాడుకుంటున్నారు ఏంటి అసలు ఏం మాట్లాడుకుంటున్నారు ఆ టాపిక్లో ఏముంది అంటే మాది చాలా కాలం అనుబంధం కదా ఓ ఎప్పుడు మొదలైంది

సో అప్పటి నుంచి కూడా నాకు నాకు తమ్ముడు అయితే లేరు కానీ నాకు రక్షితె తమ్ముడు ఎప్పుడు మాట్లాడినా నేను మోహన్ రావ్ అని అంటాను చెప్పితే రక్షిత్ అని కూడా నేను ఎప్పుడన్నాను తనను రంగా అంటాడు నేను తను మోహన అంటాను మా కాన్వర్జన్ అన్ని అలాగే ఉంటాయి ఓ మా వాట్సప్ కాన్వర్జేషన్స్ అన్ని అలాగే ఉంటాయి ఓకే ఈ రోజున్న బయట పెడతాం ఆగండి ఇంకా ఏమేమి ఉన్నాయో ఏం ఉండవు ఎమోజీస్ ఉంటాయి టీమ్స్ ఉంటాయి ఓకే కాదు ఆయన ఎలాగో పలాసాతో అంటే పా అన్న అక్షరంతో హిట్ కొట్టారు కాబట్టి మీరు కూడా పా అని పెట్టి అని చేశారు కలిసి వచ్చింది అంతే అది అలా కలిసి వచ్చింది ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా కాస్త ఏమంటారు ఇంట్లో వాళ్ళని అమెరికా నుంచి వచ్చి ఇండియాకి వస్తే అలా ఉంటుంది మేము కలుసుకోవడం మాట్లాడుకోవడం చాలా తక్కువ కానీ ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా అన్నట్టు కాలం అది నాకు అర్థమైంది అక్కడ మీరు ఇద్దరూ మాట్లాడుకుంటాను ఇందాక నేను ఇక్కడ కూర్చొని చూస్తేనే ఉన్నా మాట్లాడుకుంటున్నా ఉన్నారు మాట్లాడుకుంటున్నారు అంతే మాట్లాడుకుంటున్నారు నాకు కూడా అర్థం కాలేదు అన్న పేసీ సో అబ్బా ఈ రీసెంట్గా ఓ రీసెంట్గా మ్యారేజ్ అయింది మీకు మీ గురించి మాట్లాడుతున్నాను అండి ఓకే ఆ ఆ కష్టాలు సారీ సారీ ఆ సుఖాలు సజెషన్స్ ఇచ్చారా పెళ్ళికి ముందే ఇచ్చా చేసుకోవద్దని దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు యా ఓకే సో సజెషన్స్ గురించి మాట్లాడితే డెఫినెట్లీ మీ ఇద్దరు ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు చూశారు అక్కడ పర్ఫార్మెన్స్ చూశారు ఎస్పెషల్లీ ఈ చిత్రం ద్వారా ఇంకొక మీరు ఆయన మీకు తమ్ముడు అవుతారు అంటే ఇంకొక ఆయన ఉన్నారు మీకు అన్నయ్య అవుతారు ఆయన ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా ధ్యాన్ వాళ్ళు అన్నయ్య అంటే మీకు కూడా అన్నయ్య కదా ఓ సారీ

ఏదైనా సీక్రెట్ చెప్పండి మాకు రక్షిత్ గురించి మాకు తెలియని సీక్రెట్ ఏదైనా రక్షిత్ నాకు ఆల్వేస్ కామ్ గా చాలా కూల్ గా కనిపిస్తుంది సీక్రెట్ ఏంటంటే రక్షిత్ మన పక్కన ఉన్నంత వరకు మనకి నవ్వి నవ్వి బుగ్గలు నొప్పి ఓ అన్ని పంచులు అన్ని జోక్స్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నెక్స్ట్ లెవెల్ అసలు ఓకే ఓకే కొంచెం కొద్దిసేపటి తర్వాత మనమే అలసిపోతాం నవ్వి నవ్వి రైట్ అండ్ రక్షిత్ మీరు చెప్పండి మాకు తిరువీర్లో తెలియని ఆ యాంగిల్ ఏంటి తిరువీరు ఏ మాకు సాఫ్ట్ గా కాదు మీమర్స్ కి పనికొచ్చే కంటెంట్ కావాలి అంటే నేను తిరువీర్ చాలా సిమిలర్ మా మేము ఆలోచించే విధానం గానీ మేము సో అక్కడే కనెక్ట్ అయ్యాం మేము పలాసా సెట్ లో అట్లా వేరే విషయాలు మాకు తెలిసిన ఇంత బ్రదర్స్ అనుకున్నా కూడా నేను మీకు చెప్పకూడదు కదా కాబట్టి చెప్పను ఏదైనా కొంచెం చెప్పి చెప్పినట్టు టీజర్ ట్రైలర్ లాగా అలాంటి పెళ్ళయింది ఎందుకు మీకు

అండ్ అలాగే డార్లింగ్ స్వామి గారికి అనిల్ గారికి డైరెక్టర్ అనిల్ గారికి ఈ కార్యక్రమానికి వెల్కమ్ సో మారుతి గారు మీకోసం మేము ఇంతజార్ చేస్తున్నాము సో ఎస్ మరొకసారి ఆపరేషన్ రావణ్ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్ మారుతి గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అలాగే రైటర్ డార్లింగ్ స్వామి గారికి అనిల్ గారికి కూడా సో మారుతి గారు ఆల్రెడీ మేము చూసాము ఇప్పుడు ఒక స్పెషల్ వీడియో మారుతి గారు ఆల్రెడీ మేము చూసాము ఒక వీడియో మీకోసం మళ్ళీ వేద్దామని ఫిక్స్ అయ్యాము మీకోసం యాప్ ఉంచాము ఆలస్యం చేయకుండా అది ప్లే చేసేస్తున్నాము మేము సో తెరువేర్ లాంచ్ చేసిన మన కాన్సెప్ట్కి సంబంధించి ఆ ఇంట్రో వీడియో ఏదైతే ఉందో అది మరొకసారి ప్లే చేయండి

మామూలుగా లేదు నేను ఇందాకే చెప్తూ ఉన్నా నేను హారో ఫిలిమ్స్ అంటే చాలా చాలా భయపడుతూ ఉంటాను కానీ ఏమాత్రం లైక్ ఎలా అంటే ఒక రేంజ్లో భయం వేసింది కరెక్ట్గా రక్షిత్ మీరే పంపించారు అతను ఆ టైంకి తిట్టలే నేను అరిచాను అక్కడ ఆ స్కోర్లో వినపడలేదు అది యా బట్ ఎస్ చాలా ఆ వాయిస్లో ఉన్న మాడ్యులేషన్స్తోనే భయపెట్టడం అనేది చాలా చాలా రేర్గా జరుగుతుంటుంది లిటరలీ అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా డామినేట్ ఏం చేయట్లేదు అలా అలా వస్తూ ఉందన్నమాట వెనకాల ఎక్కడో బట్ ఆ వాయిస్లో ఆ మాడ్యులేషన్స్ వల్ల మనకు భయం వేస్తూ ఉండింది ఒక రేంజ్లో అంటే డెఫినెట్లీ ఇది చిన్న జలకి మాత్రమే ఇది కొంచెం ఒక చిన్న వీడియో మాత్రమే ఈ సినిమాకి సంబంధించి సో ఫుల్ వీడియోని ఫుల్ సినిమాని మనం విట్నెస్ చేయబోతున్నాం అనమాట జులై ట్వంటీ సిక్స్త్న అండ్ ఎస్ ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది రోజు మాత్రమే ఉంది ట్వంటీ ఓహో డేట్ కూడా మర్చిపోతున్నాను నేను ఓకే సో రోజు మాత్రమే ఉంది ఇంకా రేపు మిమ్మల్ని అందరినీ పలకరించడానికి వచ్చేసింది ఆపరేషన్ రావని అనమాట డెఫినెట్లీ కొత్త అవతార్లో చూడబోతున్నాం మనం రక్షిత్ని కూడా చాలా ఇంటెన్స్ లైక్ అంటే సీరియస్లీ ఆ సౌండ్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళు ఇస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ ఎవ్రీబడి లైక్ వాళ్ళు వాళ్ళ ఎఫర్ట్స్ అనేది ఉంది విజువల్గా అక్కడ అని చెప్పాలి ఎస్పెషల్లీ యాక్టర్స్ అఫ్ కోర్స్ మనం రాధిక గారిని చిత్రం ద్వారా చూస్తున్నాం మనం రఘు కుంచే గారిని చూస్తున్నాం టీవీ ఫైవ్ మూర్తి గారిని చూస్తున్నాం ఇలా మంచి యాక్టర్స్తో కూడిన చిత్రమే ఆపరేషన్ రావన్ అండ్ ట్వంటీ సిక్స్త్ రేపే ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటర్ టీమ్ అందరికీ కూడా సో మార్తీ గారి ఎక్స్ప్రెషన్స్తో నాకు అర్థమైంది ఆయనకి చాలా నచ్చింది ఆ సీన్ అని ఎస్పెషల్లీ రావణ్ అతనేనా ఆపరేషన్ సక్సెస్ఫుల్ దొరికేసాడు రేపు తెలుస్తుంది ఈ ఆపరేషన్లో రావణ్ దొరికాడా లేదా రేపు తెలుస్తుంది అనమాట సో థియేటర్లో డెఫినెట్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఎస్పెషల్లీ థ్రిల్లర్స్కి అంటే థ్రిల్లర్స్కి భాషతో సంబంధం లేదనమాట అది ఎలా ఎక్కడ ఉన్నా ఏ భాష నుంచి వచ్చినా మనం దాన్ని చాలా బాగా ఎంటర్టైన్ అవుతూ ఉంటాం దాన్ని చూస్తూ ఉంటాం అనమాట సో అలా ఒక మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తూ ఉంది డెఫినెట్లీ ఇది ఫస్ట్ టైం డైరెక్టర్ డైరెక్ట్ చేసినట్టు లేదు ఆ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అనేది మనందరికీ విజువల్ విజువల్గా సో ఎస్ మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించిన వాళ్ళందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం సుధాస్ మీడియా బ్యానర్లో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది ధ్యాన్ అట్లూరిగా నిర్మాణంలో వెంకట సత్య గారి దర్శకత్వంలో శర్వణ గారి సంగీత సారథ్యంలో సో మనందరికీ తెలిసిన మన రక్షిత్ అట్లూరి అండ్ సంగీర్తన నటించిన చిత్రమే ఆపరేషన్ రావణ్ సో ట్వంటీ సిక్స్త్ జూలై మనందరినీ పలకరించే ముందు ఇప్పుడు టీం అందరూ మీతో మాట్లాడడానికి వేదిక మీదకి వచ్చేస్తున్నారు ఎలాంగ్ విత్ ఆర్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ గెస్ట్ అనమాట సో ఆలస్యం చేయకుండా వారిని వేదిక మీద పిలుద్దాం ఫస్ట్ ఐ రిక్వెస్ట్ నేనైతే ఆట ప్రకారం ధ్యాన్ గారినే పిలవాలి వేదిక మీదకి రాలేదా వారు ఓకే మేము మిస్ అవుతున్నాం అండి ప్రొడ్యూసర్ గారిని డెఫినెట్గా బట్ ఫ్యామిలీ మెంబర్స్ని మనం పిలుస్తాం కాబట్టి కవర్ అయిపోతుంది అనమాట సో ఎస్ డైరెక్టర్ వెంకట సత్య గారిని విధంగా రాసిన స్వాగతం పలుకుతున్నాము సో ఈ చిత్రం ద్వారా సో ఇలాంటి థ్రిల్లర్ ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్తో తెలుగు చలన చిత్రసేమలోకి అడుగుపెడుతున్న డైరెక్టర్ అండ్ అలాగే సో లోహిత్ గారిని లక్ష్మి లోహిత్ పూజారి గారిని విధంగా రాసిన స్వాగతం పలుకుతున్నాము రైటర్ సో వారిని వేదంతో రాసిందిగా ఆహ్వానం పలుకుతున్నాము అండ్ ద లిరిసిస్ట్ పూర్ణాచారి గారిని ప్రణవం గారిని వేదంత రాసిందిగా ఆహ్వానం పలుకుతున్నాము అండ్ అలాగే ఈ చిత్రంలో యాక్ట్ చేసిన కొంతమంది యాక్టర్స్ శ్వేత గారిని అండ్ వినీషా గారిని వేదంత రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము శ్వేత అండ్ వినీషా రిక్వెస్ట్ ప్లీజ్ అలాగే బీజేయం అందించిన శ్రీ వసంత్ గారిని వేదిక రాసినగా స్వాగతం పలుకుతున్నాము శ్రీ వసంత్ గారు ఐ రిక్వెస్ట్ ఆంటర్స్ ప్లీజ్ మామూలుగా లేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సో అండ్ ఈ చిత్రంలోని పాటల్ని మార్కెట్ లోకి విడుదల చేసిన ఆదిత్య మ్యూజిక్ వారిని నిరంజన్ గారిని మాధవ్ గారిని వేధింపు రాసుకునిగా ఆహ్వానం పలుకుతున్నాము నిరంజన్ గారు మాధవ్ గారు ఐ రిక్వెస్ట్ ఆంటర్స్ చేసి ప్లీజ్ సో మరొక చిత్రంతో మరొక కాన్సెప్ట్తో మరొక సక్సెస్ ని తన లిస్ట్లో వేసుకోవడానికి ఆపరేషన్ రావణ్ చిత్రాన్ని మనం ముందుకు తీసుకొస్తున్న హీరో రక్షిత్ అట్లూరి ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ నివేదన వేదనరాసంగా స్వాగతం పలుకుతున్నాము అలాగే ఈ కార్యక్రమానికి విచేసిన అతిథులు వారిలో ఒకరు డార్లింగ్ స్వామి గారిని వేదనరాసంగా స్వాగతం పలుకుతున్నాము సో డైరెక్టర్ అనిల్ గారు ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ హీరో తిరువీర్ గారిని వేదిక మీద రాసిందిగా ఆహ్వానం పలుకుతున్నాము రాజా సార్ మన ముందుకు తీసుకొని రాబోతున్న మన మారుతి గారిని కోర్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనగానే ఫస్ట్ మనకి మారుతి సార్ గుర్తొస్తూ ఉంటారు అలా మొదలైన జర్నీ ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్స్తో మన ముందుకు రావడం జరిగింది వారు సో డైరెక్టర్ మారుతి గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము చిన్న సినిమాని పెద్ద సినిమాగా మార్చిన డైరెక్టర్ మారుతి గారు అని చెప్పాలి డెఫినెట్లీ ఎంతోమంది కథలు చెప్పాలి అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ చెప్పాలి అంటే డెఫినెట్లీ మార్తీ గారు వారు అందరికీ ఇన్స్పిరేషన్ అని చెప్పాలి డిఓపి సాయి గారు రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ Thank you. Awesome. ఛానల్స్ ఒక్కసారి మళ్ళీ వెనకాల లైన్లో ఓకేనా ఒక నిమిషం జరగండి ఒక నిమిషం కూర్చోండి అక్కడ యా కొంచెం క్లోజ్ ఉందరా ఓకే ఓకే యప్ ఒక మైక్ ఇవ్వండి ముందు ప్రణవం గారు రండి లేరీ సిస్ట్ నమస్కారం అండి యా ముందుగా మారుతి గారికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ లార్లింగ్ స్వామి గారికి అనిల్ సార్ తిరువీర్ గారికి యా డైరెక్టర్ గారు నాకు ఒక విషయం చెప్పున్నారు అంటే మీరు పాటల్లో చెప్పండి ఏదైనా అని మాటల్లో కన్నా రాతల్లో ఉన్న రీతి బ్రతుకు బ్రతుకుతీరు ఉంటుందా తీరు బట్టి నీ రాతే మారుతోందా ఈ పాట లాగా ఉంటుందండి దీనిలో నేను ఫస్ట్ ఈ సాంగ్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు నేను ఆరు పల్లవులు రాసా దానికి సార్కి దానిలో ఉన్న సాహిత్యం నచ్చి ఈ సిచ్యువేషన్లుగా అన్నీ సింక్ అవుతున్నాయి నాకు వీటన్నిటిని కూడా నేను వాడుకుంటానని చెప్పి ఆ తత్వాన్ని రెండు సాంగ్స్గా చేస్తున్నారు దానిలో నాకు నచ్చిన లైన్స్ ఏంటంటే ఇంకా మా తెరలయే ము సిరేస్తూ ఉంటుందే తెరలన్నీ మాయమయ్యే దారంటే లోనదారే అంటే చూడడానికి ఒక రెండు లైన్స్ చెప్పినట్టున్నా కానీ దానిలో ఇఫ్ యూ సీ దట్ యాన్లీ ఈవెన్ సిర్ సింపుల్ వర్డ్స్ అయినా కానీ లోకం అనేది మిథ్య అంటుంటారు టు ఫ్రీ ఫ్రమ్ ద ఇల్యూషన్ ద ఓన్లీ వే ఈజ్ ఇన్ లోపాలు చూసుకోకపోతే కుదరదు అని ఇక్కడ విలన్ కూడా ఇది సింక్ అవుతున్నాయి ఆ విలన్ అనే అతను ఇప్పుడు దానిలో ఇంకొక సాంగ్ ఏంటంటే చేసేది ఎవరంట చేయించేది ఎవరంట నిజమంత తెలిసిందా అంత ఏనంట ఇవన్నీ కూడా ఈ సాంగ్కి రాసినవి అండి చూడడానికి చాలా చిన్న చిన్న వర్డ్స్లో ఉన్నా కానీ దానిలో అద్వైతం వినబడుతుంది ఒక స్టిల్నెస్ వినబడుతుంది ఓకే ఒక దారి దొరుకుతుంది ఇవన్నీ కూడా ఈ కథ తాలూకా ఛాయల్ని చాలా బాగా వ్యక్తపరిచేయండి నేను కూడా నా బెస్ట్ చేస్తున్నాను దీనిలో సరే ఈ సాంగ్స్ అన్నీ రాయడానికి నాకు ఏమి మోటివ్ ఇచ్చిందంటే ఐ కన్సిడర్ లైఫ్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ హ్యాపెనింగ్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ అది అలా జరిగిపోతూ ఉంటుంది కాబట్టి దీనిలో నేను రాసిందండి నా రాతకి మూలం ఏంటంటే రాసేది ఎవరంట రాయించేదెవరంట నిజమంత తెలిసిందా అంతా జరిగేనంట థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా చాలా చక్కగా ఉంటుంది సాహిత్యం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ గెస్ట్లతో మనం మాట్లాడించేస్తాం కాబట్టి ముందు సో బిగ్ బిగ్ టికెట్ లాంచ్లోకి వెళ్ళిపోదాం బిగ్ టికెట్ తీసుకుని రండి సో డైరెక్ట్ గారి చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ అరగబోతుంది సో యా అందరూ అందరూ వేదిక మీద ఉన్న వారందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సో రేపు మనందరినీ పలకరించబోతున్న సినిమా ఆపరేషన్ రావణ్కి సంబంధించిన బిగ్ టికెట్ గారి చేతుల మీదుగా లాంచ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ సో యా ఇంకా నేను కాదు గెస్ట్లలో కొంచెం ముందు అలా ఆర్డర్లో వెళ్ళనా నేను ఓకేనా మీకు ఓకేనా సరే అయితే ఫస్ట్ నేను డార్లింగ్ స్వామి గారికి మైక్ ఇచ్చేస్తున్నాను మీడియా మిత్రులకి అలాగే మా గారికి మన గెస్ట్గా వచ్చినటువంటి తిరువేరు గారికి అన్న నమస్కారాలు ఈ ఆపరేషన్ రవాణా మూవీ నాకు చూపించారు చాలా బాగుంది నాకు సినిమా చూడగానే ఏమనిపించిందంటే జనరల్గా మనకి చిన్నప్పటి నుంచి మనకి ఏది మంచి ఏది చెడు నెక్స్ట్ ఇవి చెప్పగలిగేది మొదటి పేరెంట్స్ ఆ తర్వాత టీచర్స్ ఆ తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత లిటరేచర్ బుక్స్ ఈ బుక్స్ చదవడం వల్ల ఒక పేషెన్సీ నెక్స్ట్ సొసైటీకి ఏది మంచి ఏది చెడు ఏది చెప్పొచ్చు ఏది చెప్పకూడదు అన్నది క్లారిటీగా మనకు అర్థమవుతుంది ఆ బుక్స్ వల్ల ఈ లిటరేచర్ వల్ల ఒక లక్ష్యం క్రియేట్ అవుతుంది సో నాకు తెలిసిన కొద్దిమంది మిత్రుల్లో బాగా లిటరేచర్ చదివిన వ్యక్తి మా సత్య గారు సో ఆయనతో నాకు మొదటి నుంచి కూడా మేము ఎప్పుడు కలిసిన సినిమా గురించి బుక్స్ గురించి ఆ లిటరేచర్ గురించి మాట్లాడుతాం సో అటువంటి వ్యక్తి ఒక సినిమా చేసినప్పుడు ఒక కథ చేసినప్పుడు ఆ కథ చాలా అద్భుతంగా ఉంటుందని నా ఫీలింగ్ అట్ ది సేమ్ టైం దాంట్లో ఒక ఫిలాసఫీ సొసైటీకి ఏదో చెప్పాలి అన్న ఒక ఒక ఫీలింగ్ నెక్స్ట్ సొసైటీలో ఏం జరుగుతుంది ఏ ఏది బ్యాడ్ ఏది గుడ్ ఇది క్లారిటీగా విషయం చెప్పాలి అని ఇవన్నీ పెట్టుకుని ఒక కథ చేస్తారు సో అలా ఈ కథ చేశారు ఆయన సో ఆ కథని ఆయన అనుకున్నట్టు విజువల్గా చేయడం చాలా బాగా చేశారు అంటే అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ సినిమా విజువల్ అంత బాగా చేయడం అనేది చాలా గొప్ప విషయం సో అది నాకైతే డెఫినెట్గా అది హిట్ అవుతుందని ఖచ్చితంగా అనిపించింది ఎందుకంటే ఈ మధ్యన ట్రైలర్స్ అవి చూసినా ఏం చూసినా ఆ మాస్క్ మ్యాన్ అవ్వచ్చు ఏదైనా ఒక ఇంట్రెస్ట్ అయితే బాగా క్రియేట్ చేశారు సినిమా చూడాలి ఖచ్చితంగా చూడాలన్న ఫీలింగ్ చాలామందికి క్రియేట్ అయింది ఈ మూవీ సో మన ట్రైలర్ కూడా అలాగే ఉంది సో అలాగే రక్షిత్ కూడా మూవీలో చాలా అద్భుతంగా ముందు సినిమాల్లో కన్నా వీటిలో బాగా షార్ప్గా చాలా బాగా చేశాడు సీన్స్ ప్రతి సీను పండించాడు సో వాళ్ళ నాన్నగారి చేతుల్లో తను ఇంకొక మెట్టు ఎదిగాడని యాక్షన్లో నటనలో ఇంకో మెట్టు ఎదిగాడని నాకు అనిపించింది అనమాట ఈ సినిమా ఏ రకంగా సరే హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈయన మన సత్య గారు మొదటి నుంచి బిజినెస్లో ఉన్నారు సో అందులో ఆయన ఆ జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఆయన ఆ లక్ష్యాన్ని చేరుకుని ఆ బిజినెస్లో సక్సెస్ సాధించారు సో అలాగే ఇప్పుడు ఈ బిజినెస్లోంచి ఈ క్రియేటివ్ దాంట్లోకి మళ్ళీ మారారు సో ఇందులో కూడా ఆయన సూపర్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నిన్న అనిల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము డైరెక్టర్ అనిల్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి మీ ఆలోచనలే మీ శత్రువులు ఇది నాకు బాగా నచ్చింది ఆ లైన్ డెఫినెట్గా అంటే ప్రతి ఒక్కళ్ళకి అప్లై ఈజీగా అవుతుంది ఒక్కొక్కసారి మనం ఎంత డార్క్గా ఆలోచిస్తాం మన మనకే భయం వేస్తుంది ఏంటి ఇలా ఆలోచించేసాం సో అలాంటి ఒక సెన్సిటివ్ లైన్ తీసుకుని డెఫినెట్గా చాలా మంచి కథ వచ్చిందని నాకు ఆ ట్రైలర్ చూస్తే అర్థమైంది అలాగే సత్యగారు యాక్చువల్గా ఫస్ట్ నుంచి డైరెక్టర్ అవ్వాలని ఉందనుకుంటా నాకు చాలాసార్లు కలిసాను కానీ మధ్యలో ఎప్పుడు అలాంటి టాపిక్ రాల కథలు చెప్పారు కానీ బట్ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఆయన చాలా ప్లాండ్గా ముందు వాళ్ళ అబ్బాయిని హీరోయిన్ చేసి ఒక నాలుగైదు సినిమాలు తనతో ట్రావెల్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుని ఇప్పుడు డైరెక్టర్ అవుతున్నారు ఇది చాలా కొత్తగా ఉంది అంటే ఒక ఫాదర్ డైరెక్షన్లో కొడుకు యాక్ట్ చేయటం అనేది బాలీవుడ్లో ఒక నలుగురు ఎదురు ఉన్నారు బట్ నాకు తెలిసి తెలుగులో పూరి జగన్నాథ్ గారు తప్ప ఇంకెవరు లేరు సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ సార్ మీకు అలాగే ఏంటంటే డైరెక్టర్ ఫాదర్ అయితే ఒక్కొక్కసారి బిడియం ఉంటుంది ఎక్కువ బట్ రక్షిత్ని చూస్తుంటే అంటే చాలా ఫ్రీగా మా నాన్న కదా ఏదైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఏదైనా చెప్పచ్చు బాగా చేయొచ్చు అన్న ఫీల్ అయితే కనిపించింది నాకు అంటే కొన్ని సినిమాలు అంతకుముందు చూసిన సినిమాల కన్నా కొంచెం పరిణతి చెందిన నటుడులాగా అనిపించాడు నాకు అలాగే ఈ ఆపరేషన్ రావణ్ అనే టైటిల్ ఇందాక స్వామిగారు చెప్పినట్టు మనకు సమాజానికి రామాయణం ఏది చూసినా ముందు విలన్ అంటే రా చిన్నప్పటి నుంచి విన్న కథల్లో రావణాసురుడే విలన్ అనేది మనకి మైండ్లో కనపడుతుంది సో అలాంటి ఒక టైటిల్ పెట్టారంటే డెఫినెట్గా మనలో ఉన్న ఆలోచనల్ని ఆ శత్రువుల్ని చంపే దిశగా ఏం చూపించబోతున్నారు ఏం చేయబోతున్నారు అనేది రేపు థియేటర్లో చూద్దాం డెఫినెట్గా ఈ సినిమా అందరికీ మంచి హిట్ ఇవ్వాలని అందరికీ మంచి పేరు రావాలని ఎందుకంటే సినిమా అనేదే చాలా గొప్ప విషయం ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు స్ట్రగుల్ చేసి రాసుకుని కథ రాసుకుని ప్రొడ్యూసర్కి చెప్పి హీరోస్కి చెప్పి ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే డెఫినెట్గా అది ఆ హండ్రెడ్ ఫ్యామిలీస్కి ఒక పండగ లాంటిది అది ఎలాంటి సినిమాని కానీ చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు సో అలాంటి ఒక సినిమా రేపు రిలీజ్ అవుతుంది ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు మంచి హిట్ అలాగే మా సత్య గారికి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ వెరీ మచ్ అండి థ్యాంక్ అనిల్ గారు అనిల్ గారు ఎప్పుడైనా మీ లైఫ్ లో జరిగినా మీ ఆలోచనలే మీ సిత్రవులు అంటే మరి చాలా సుయాలు చాలా సార్ ల్యాండ్ సారి మనకి వైల్డ్ థాట్స్ వస్తుంటాయి ఓకే అది అంటే ఇలా కూడా ఆలోచిస్తారు అని బట్ నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడో చోట ఉంటది డార్క్ సైడ్ బట్ తెల్లారి లేవగానే మళ్ళీ ఇదేంటి ఇలా ఆలోచించడం రాత్రి ఫీల్ అయితే వస్తుంది మీకు కూడా వచ్చు లేదండి ప్లీజ్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి అనిల్ గారు సో నా ఐ రిక్వెస్ట్ మరి ఆపరేషన్ రావణి మన ముందు తీసుకొస్తున్న డైరెక్టర్ వెంకట సత్యాగారిని మాట్లాడుస్తుందిగా కోరుకుంటున్నాం మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన స్వామి గారికి అనిల్ గారికి మా పలాస రంగారావు మోహన్ రావు మరీ ముఖ్యంగా మా మారుతి గారికి ధన్యవాదాలు మారుతి గారు గురించి చెప్పాలంటే ఇక్కడికి రావటం అనేది మారుతి గారు చిన్న విషయం అసలు నేను ఇక్కడ ఉంటా కారణం మారుతి గారే రక్షిత్ గారుగా రక్షిత్ కానీ నేను కానీ కాబట్టి మారుతి గారికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు ఈ సినిమా గురించి నేను ఆల్రెడీ కొన్నిసార్లు మాట్లాడాను కొన్నిసార్లు మాట్లాడాను ఈ సినిమాలో ముఖ్యంగా చేసిన డిఓపి నాని చాలా మంచి వర్క్ చేశాడు అలాగే ఎడిటర్ సత్య అలాగే ఈ సినిమాకి మాటలు రాసి నాతో డైరెక్షన్ టీంలో కో డైరెక్టర్గా పనిచేసిన లక్ష్మీ లోహిత్ పూజారి పేరుకి రెండే పనులే కానీ అన్ని పనుల్లోనూ లక్ష్మీ లోహిత్ నాతో పాటు ఈ సినిమా రిలీజ్ వరకు పక్కనే ఉండి నడిపిస్తున్నవాడు మా లక్ష్మీ లోహిత్ పూజారి సో ఈ సినిమా గురించి మీ ఆలోచనలే మీ శత్రువులు సైకో స్టోరీ అనే ట్యాగ్ లైన్స్తో సినిమా వస్తుంది కానీ ఇది నిజానికి ఒక చక్కటి ప్రేమ సెన్సిబిలిటీస్కి సంబంధించిన కథ ప్రేమని రకరకాలుగా చెప్పచ్చు ఆ ప్రేమ రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఎంత డీప్ ప్రేమ ఎంత వైలెంట్గా మారుతుంది అనేది ఒక మనిషి ప్రేమని ఎలా తీసుకుంటాడు ప్రేమ అంటే ఓన్లీ ఇవ్వటమే అనుకుంటే అది ఒక రకంగా ఉంటుంది ప్రేమ అంటే అంత నా మీదే చూపించాలి అనుకుంటే ఇంకో రకంగా ఉంటుంది ఒక ప్రేమ ఇవ్వటమే కాబట్టి యాక్సెప్ట్ చేసి ఎదుటాలను ఒప్పుకొని ముందుకు ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది బంధాలు అనుబంధాలు ఇష్టాలు ప్రేమ వేరు వేరే ఇప్పుడు దాకా ఒకటే అని అనుకున్నాం ఇప్పుడు దాకా ఇది వేరని ఈరోజు తెలిసింది అని ఒక జనరేషన్ ముందు ఇవన్నీ కలిసే ఉన్నాయి బంధాలు అనుబంధాలు ఇష్టాలు ప్రేమలు అన్నీ కలిసి ఉన్నాయి ఒక జనరేషన్ ముందు ఇప్పుడు అన్నీ విడిపోయి విడిపోయి ఉన్నాయి కొంచెం డీప్గా ఆలోచిస్తే ఇది అర్థమవుతుంది అలాగే ఈ సినిమా ఇది సినిమాకి సంబంధించి ఇక ఈ సినిమా రిలీజ్ చేయటానికి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఇదంతా ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్దవాళ్ళు నలుగురు ఐదుగురు జాగ్రత్తగా ఆలోచించి సినిమాలను బతికించాలి ఎందుకంటే కొద్ది మందికి ఇక్కడ సినిమాలు రిలీజ్ చేయటానికి సినిమా టిక్కెట్లు ఇవన్నీ ఇబ్బందులు లేవు కానీ సినిమా ఇండస్ట్రీలోనే చాలా మళ్ళీ చాలా ఇబ్బంది ఉంది అసలు సినిమా ముందు ముందు ఉంటుందా ఉండదా అనే అంత డౌట్ సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువ ఉంది కానీ దాన్ని సాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్ళే పెద్ద మనిషి ఎవరు లేరు ఇక్కడ ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ సినిమాకి నిజంగా ఉన్న సమస్యలు ఏంటి ఇంత రేట్లు పెంచడం వల్ల నిజంగా సినిమా దగ్గరికి తీసుకెళ్తున్నామా ఇంత ఇంత కార్ని అమ్మటం వల్ల నిజంగా సినిమాకి వస్తారా జనాలు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలని ఆలోచించాలి చాలా థియేటర్లు ఒక వారం మూసేసి ఒక వారం తెరుస్తున్నారు అని చెప్తున్నారు ఎందుకు సీరియస్గా ఆలోచించట్లేదో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక ఐదారుగురు పెద్దలు ఆలోచిస్తే చాలు ఇది నా విజ్ఞప్తి ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది అందరూ థియేటర్లో చూడండి మీ అందరిని ఎగ్జైట్ చేస్తుంది థ్యాంక్ యూ స్పీచ్ అసలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ అండి డెఫినెట్లీ మళ్ళీ కలుద్దాం మనం సక్సెస్ మీట్లో కలుద్దాం డెఫినెట్గా అండ్ నా ఐ రిక్వెస్ట్ తిరువీర్ గారిని మాట్లాడేసిందిగా కోరుకుంటున్నాం మారుతి గారికి ఆపరేషన్ రావణ్ టీమ్కి మీడియా వాళ్ళందరికీ నమస్కారం పలాస అప్పుడు కూడా మారుతి గారు మాకు సపోర్ట్గా నిలిచారు ఈరోజు కూడా వచ్చారు సో పలాస లాగే రక్షిత్కి ఈ సినిమా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను అండ్ వెంకట సత్య గారు నేను మేము స్క్రిప్ట్ రీడింగ్ చేస్తున్నప్పటి నుంచి గమనించాను ఒకరోజు ఇది లేదో ఈ సినిమాతో నేను భాగం అవ్వాల్సి ఉండింది కుదరలేదంతే నేరేషన్ ఇచ్చినప్పుడు ఈ సినిమా కథ మొత్తం తెలుసు నాకు నాకు కొన్ని ఫేవరెట్ థ్రిల్లర్ ఫిల్మ్స్ ఉంటాయి అది రాక్షసన్ కానీ లేకపోతే మర్దాని టూ కానీ అంజాం పాత్ర కానీ సో నాకు అంతే కూజ్బంస్ వచ్చాయి ఈ స్టోరీ చెప్పినప్పుడు అదిరిపోయింది సో చెప్పడం వరకు ఓకే ఎలా తీస్తారా అనుకున్నాను టీజర్ వచ్చిన రోజు నిజంగా నా ప్రొడ్యూసరే ఉన్నారా అప్పుడు అనిపించింది అంత బాగా తీశారు అసలు టీజర్ ట్రైలర్ పాటలు అన్నీ చూస్తే ఒక ఫస్ట్ టైం చేసిన ఆయనలాగైతే ఎక్కడ అనిపించలేదు సో రెగ్యులర్గా కథలు వింటూ ఉంటాము చాలా మందిని కలుస్తూ ఉంటాము కానీ ఇది చాలా ప్రొఫెషనల్గా తీశారు రీసెంట్గా నేను నిన్న డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ చదివాను రక్షిత్ వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి ఇచ్చింది పొద్దున ఫోర్ ఓ క్లాక్ వచ్చి సెట్లో కూర్చునే వాళ్ళు సెవెన్ ఓ క్లాక్ షార్ట్ పడేదంటే అసలు చాలా సంతోషంగా వేసింది మనకు తెలిసిన వ్యక్తులే ఈరోజు ఈ సినిమా చేస్తున్నారు దట్టు ఆయన ప్యాషన్ చూస్తూ ఉంటే నాకు తెలిసి రిటైర్మెంట్ లేనివి బిజినెస్ సినిమా ఇదే ఏదైతే ఉంటుందో ప్యాషను ఇష్టం అది మనకి వయసు అనేది అసలు ఎప్పుడు కూడా లెక్కలోకి రాదు అనిపించింది ఆయన ఎంత ప్రొఫెషనల్గా ఈ సినిమాను మలిచారో మనం చూస్తే చెప్పచ్చు ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది థియేటర్స్లో చాలా బాగా రిసీవ్ చేసుకుని థ్రిల్లర్స్ చాలా అందరికీ ఇష్టమైనవి ఓటీటీలో కానీ థియేటర్లో కానీ ఎక్కువ ఆడియన్స్ ఇష్టపడి ఇది సో వాళ్ళకి మంచి డబ్బులు తీకూడాలి అండ్ మంచి మంచి సినిమాలు ఇలాగే వాళ్ళ ఈ ప్యాషన్తో ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిరివి కాకపోతే మీకు లైఫ్లో ఎప్పుడైనా మీ ఆలోచనలే మీ శత్రువులుగా మారిన సందర్భాలు నాకు చాలా ఫ్రీక్వెంట్గా అనిపించేవి ఇప్పుడు తగ్గేది ఓకే గివ్ పిక్ చేద్దాం అనుకునేవాన్ని కానీ ఎందుకు ఇవ్వాలి అనిపించారా కొంచెం టైం పట్టేది బట్ ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చాను ఓకే వావ్ డెఫినెట్లీ ఇంత మంచి యాక్టర్ నాకు మీ ఆలోచనలు ఎప్పుడు చాలా పాజిటివ్గా ఉంటాయని అనిపిస్తుంది మీ వాట్సాప్ స్టేటస్ కానీ మీ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయినప్పుడు దాంట్లో ఎప్పుడు పువ్వులు మొక్కలు సో అవే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ పరిషాన్ టూ కోసం మేము వెయిట్ చేస్తున్నాము నా ఆలస్యం చేయకుండా మనం ఇచ్చేద్దాం రక్షిత్కి అందరికీ నమస్కారం అండి నేను ఈ సినిమాలో ఒక పద్యం పాడాను దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ పద్యం మళ్ళా పాడాలనిపిస్తుంది నాకు నెత్తురు మాంసఖండములు నిండిన పాపపు బండిలాగు ఈ గిత్త రవంతే నిరికింపదు స్వీయ భవిష్యమెట్టిదో కత్తి ఖరాన దాల్చి బలికై కొనిపోవు కసాయి వెంట పరివెత్తును మేక కంటమున మ్రేలెడు వేప చిగుర్లు మ్రేయుచు దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ ఇది ఇట్లాంటి పద్యాలు చాలా ఇంకా తెలియాలి మన జనరేషన్కి సో సినిమా అంతా ఇట్లా ఉండదు ఒక మంచి దీంట్లో ఒక హీరో తాలూకా క్యారెక్టరైజేషన్ చెప్పడానికి అది ఉంటుంది అండ్ సినిమా గురించి ముఖ్యంగా నేను ఈ స్టేజ్ మీద థ్యాంక్ చేయాలి మారుతి గారిని మారుతి అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావటానికి ముఖ్యమైన కారణం మారుతి గారే ఇప్పటికీ నా వెనకాలే ఉన్నారు నా చేయి పట్టుకునే ఉన్నారు ఇంకా ముందుకు తీసుకెళ్తారు అలాగే స్వామిగారు కానీ స్వామి గారు ఆల్వేస్ బీన్ అ సపోర్ట్ సిస్టమ్ అండ్ అనిల్ గారు అనిల్ గారు నేను ఒక సినిమా చేయాలి మేము అప్పుడు అనుకున్నాము తప్పకుండా ఒకటి వస్తుంది అనుకుంటున్నాను అండ్ తిరు తిరు గురించి మాట్లాడాలి పలాస అప్పుడు చాలా చాలా మేమిద్దరం నిజంగా బ్రదర్స్ అనే దీంట్లో చాలామంది అడిగారు మేమిద్దరం కూడా అలాగే ఉంటాం ఈ రోజుకి నేను రంగా అనే పిలుస్తాను తిరుగు నన్ను మోహన్ రావు అనే పిలుస్తాడు వి షేర్ సచ్ ఎ బాండ్ ఇట్లాంటి ఇట్లాంటి రోజుల్లో కూడా అంత జెన్యున్గా ఉంటాడు తిరు నాతో అది మాములు విషయం కాదు పిలవగానే వచ్చాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తిరు నువ్వు చేసి ఉంటే ఇంకా బాగుండేది ఈ సినిమా కానీ కొన్ని కారణాల వలన చెప్పినట్టుగా కుదరలేదు ఈ సినిమా గురించి ముఖ్యంగా మాట్లాడాలంటే మా నాన్నగారి గురించి మాట్లాడాలి ఆయన చాలా బాగా ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ కాకుండా చాలా బాగా చేశారు అంతకన్నా నేను మాట్లాడను ఏంటో నాకు చాలా ఉంది కానీ చెప్పలేకపోతున్నాను అండ్ మా నాన్నగారి తర్వాత లోహిత్ ఈ సినిమాలో ఫెంటాస్టిక్ జాబ్ వన్ ఆఫ్ ద పిల్లర్ లోహిత్ థ్యాంక్ యూ సో మచ్ మాతో ఉన్నందుకు ఈరోజు వరకు నిజంగా నన్ను అన్న అని పిలుస్తాడు కానీ నాకు అన్నయ్య లాంటి వాడు లోహిత్ అంటే చా బాబాయ్ వయసు ఉంటుంది అది వేరే విషయం కానీ నాకు చాలా ఇష్టమైన నాకు చాలా కొంతమందితోనే నేను కనెక్ట్ అవుతాను కనెక్ట్ అయితే అంతే ఇదిగా ఉంటాను అట్లా ఒక కనెక్ట్ అయిన వ్యక్తి నాకు లోహిత్ నాకు జీవితం ఉంటాడు ఉంటావుగా ఉంటా మే కలిసి కూడా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాము సూన్ చెప్తాం థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ లోహిత్ ఈ కథ ఈ మాస్క్ మ్యాను ఇదేంటి ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయగలిగాము ఆడియన్స్లో మేము చేసే ప్రయత్నం అంతా చేసాము మేము చేయగలిగిందంతా చేసాము ఆడియన్స్కే వదిలేస్తున్నాము మీకు వదిలేస్తున్నాము నేనేదో మన ట్రైలర్ లాంచ్లో ఏదో మమ్ నేను నేనే లేపుకుంటాను అది ఇది అని ఏదో ఆవేశంలో అట్లా మాట్లాడతాము దాని ఉద్దేశం ఏదో మేము సినిమాలు తీసుకుని మేమే చూసుకుంటామని కాదు డె ఆ యాటిట్యూడ్లో కూడా నేను ఎప్పుడు ఉండను కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి సినిమా చేసాము మీరు మీడియా వారు అండ్ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని మా నాన్నగారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా నన్ను చిరస్థాయిలో ఉంచుతుందని ఇట్ షుడ్ బీ ఏ మెమరబుల్ సినిమా అని కోరుకుంటున్నాను అండ్ కెమెరామెన్ గారి గురించి మాట్లాడాలంటే కెమెరామెన్ నాని గారు చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు ఫ్యాంటాస్టిక్ జాబ్ చేశారు ఇక్కడికి రాలేకపోయారు ఇవాళ అండ్ ఫైట్స్ జాష్వా మాస్టర్ చేశారు ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే నిజంగా వెరీ టఫ్ ఆ సిక్స్టీ ఫీట్ కంటైనర్ ఫైట్ ఎపిసోడ్ అయితే ఇట్ ఇట్ విల్ థ్రిల్ యూ అలాట్ చాలా కష్టపడి చేసాము కాళ్ళు కూడా ఇరగొట్టుకున్నాము ఇంకా రకరకాల ఇబ్బందులు పడ్డాము మ్యూజిక్ ఆర్ఆర్ వసంత్ గారు ప్రాణం బోస్ కొట్టారు ఈ సినిమాకి నిజంగా సెకండ్ హాఫ్లో నేను నాలుగైదు సార్లు సినిమా చూసాను జనరలీ నాలుగైదు సార్లు సినిమా చూసిన తర్వాత అంత తెలిసిన సీన్లే వస్తాయి కానీ నాలుగైదు సార్లు చూసిన తర్వాత కూడా నాకు ఆ గూజ్ బంప్స్ ఒక ఒక సైక్ దీంట్లోకి వెళ్తుంది మీరు ఓపెనింగ్ ఇందాక ఒక అది చూశారు కదా అట్లాంటి మూమెంట్ సెకండ్ హాఫ్లో ఇంకా చాలా ఉంటాయి అండ్ ఈ మాస్క్ మెన్ ఎవరు ఈ మాస్క్ మెన్ ఎవరు ఒక కంటెస్ట్ పెట్టాము డెఫినెట్లీ మీరు వెళ్ళి ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత మేము ఇచ్చిన ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు సిల్వర్ కాయిన్ ఇస్తాము నేనే వచ్చి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను గెస్ట్ చేయండి మాస్క్ మెన్ ఎవరు రియల్లీ ఎక్సైట్ చేస్తుంది కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం ఎవరు ఎవరికి లీకులు చేయొద్దు కాయని కోసం కానీ దేనికోసమైనా కానీ ఆ థ్రిల్ పోతుంది ఆ ఇంట్రెస్ట్ పోతుంది సో ఎవరో లీక్ చేయొద్దు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అ అందరికీ ఆదిత్య మ్యూజిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ జేడి సారీ జేడీ మాస్టర్ గురించి చెప్పాలి ఈ సినిమాలోనేం కాదు నా నెక్స్ట్ సినిమాలో కూడా ఆయనే ఫుల్ ఆల్బమ్ చేశారు ఫ్యాంటాస్టిక్ సాంగ్స్ ఇన్ నేను లిమిటెడ్ టైంలో బ్రహ్మాండంగా చేశారు థ్యాంక్ యూ థ్యాంక్స్ అ లాట్ జేడి మాస్టర్ అండ్ సంగీతన నాతో ఇది రెండో సినిమా చాలా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేసింది ఏదో హీరోయిన్ అంటే హీరోయిన్ పాటకు వచ్చి వెళ్ళిపోవడం కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ అండ్ రాధిక మేడం చేశారు ఈ సినిమాలో చాలా బ్రహ్మాండమైన సీన్లు ఉంటాయి సెకండ్ క్లైమాక్స్ సీన్ అయితే నిజంగా ఏంటి అసలు ఈ పర్ఫార్మెన్సు నిజంగా ఒక మదర్ తాలూకా ఆవేదన ఇట్లా ఉంటుందా అనేటట్టు చూపించారు అండ్ వినోద్ సాగర్ గారు చేశారు రీసెంట్గా మహారాజా అండ్ భారతీయుడిలో చేసిన వినోద్ సాగర్ గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఒక్కొక్కళ్ళు చేశారు ఈ సినిమాలో ఈ సినిమా ఒక సమిష్టి కృషి కాబట్టి చాలా బాగా వచ్చింది మీరందరూ బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎ లాట్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి ప్రణవం గారు అండ్ మా లిరిసిస్ట్ బ్రహ్మాండమైన పాటలు రాశారు ఇందాక నేను కూర్చుని అక్కడ ఆ స్క్రీన్ మ్యాచ్ చూస్తుంటే ఒక సైక్ దీంట్లోకి వెళ్తున్నాం అంటే ఇన్ ఎ పాజిటివ్ వే చాలా సూపర్ సాంగ్స్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కాదు అడగడం అంటూ మొదలుపెట్టిన తర్వాత ఆకూడదు అంటారు కదా గీతా భగత్ గారు ట్రైలర్ కూడా ఆవిడే హోస్ట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మీరే మా అన్ని ఫంక్షన్లు చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ క్వశ్చన్ మీ ఆలోచనలే మీ శత్రువులుగా మారిన సందర్భాలు మీకు ఎప్పుడు ఉన్నాయి ఇంత మంచి ఫాదర్ ఉన్నప్పటికీ అంటే మీ మీ ఆలోచనలే శత్రువులు అన్న దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే మనలో నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి మీలో కూడా ఉంటాయి అందరిలో ఉంటాయి డెఫినెట్లీ ఉంటాయి నేను కూడా మనిషినే కదా అదే అదే అని క్వశ్చన్ కానీ మన నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు డామినేట్ చేసినప్పుడు మనం మంచి వ్యక్తులుగా సమాజంలో ఉంటాం రైట్ అంటే ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా వస్తే ఎప్పుడైనా స్కూల్లో కానీ నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు కూడా అప్పుడప్పుడు పాజిటివ్గానే ఉంటాయి ఆ యాంగిల్లో ఇప్పుడు ఇక్కడ నుంచి దూకితే ఏమన్నా కాలు ఇరుగుతుంది అనేది ఒక నెగిటివ్ ఆలోచన దూకకుండా ఉండటం అనేది రకరకాల పర్స్పెక్టివ్ లో తీసుకోవచ్చు అది కాబట్టి అంతా పాజిటివ్గా తీసుకుంటే దూకితే గ్యారంటీగా ఇది అవుతుంది అప్పుడప్పుడు పాజిటివ్ ఆలోచన కూడా కరెక్ట్ అవుతుంది నాకు కూడా అర్థమైంది ఏంటంటే మీకు ఏం అర్థం కాదు సో దీన్ని తెగితే లాగుతుందని అనిపిస్తుంది ఇక్కడతో ఆపుదాం దూకితే విరుగుతుందో లేదో తెలియదు కానీ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ థ్యాంక్ యూ సో మచ్ యా సో మరి ఆలస్యం చేయకుండా నేను మారుతి గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు చాలా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దని చాలాసార్లు రెండు మూడు సార్లు అడిగాను ప్రసాద్ గారిని అడిగితే చూసుకుని చేద్దామని అనుకుంటున్నారన్నారు బట్ మంచి సీజను మంచి టైంలో ఆపరేషన్ రావడం సినిమా రిలీజ్ అవుతుంది ఈ సినిమా లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ చూశాను సినిమాని ఇక్కడ ఇదే ప్రసాద్ ల్యాబ్లో నిజంగా ఒక ఫాదర్ అయి ఉండి కొడుకుని హీరోగా పెట్టి ఒక థ్రిల్లర్ సినిమా ఇంత గ్రిప్పింగ్గా తీయడం అనేది చాలా రేరు అది ఆయన నిజంగా ఫుల్ ఫుల్ ఫ్లెజెడ్గా ఆయన ఎఫోర్ట్ పెట్టి సినిమా మీద ప్యాషన్తో ఆయన వేరే బిజినెస్ నుంచి ఇక్కడికి వచ్చి ముందు హీ కొడుకుని హీరోయిన్ చేసి ఒక పలాస లాంటి కథ ఎంచుకుని ఆ కథని సక్సెస్ఫుల్గా తెర మీదకి తీసుకొచ్చి దాని తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమా మళ్ళీ ఈయన రూపొందించడం చాలా హ్యాపీగా ఉంది ఆయనే ప్రొడ్యూసర్ ఆయనే డైరెక్టర్గా ఈ సినిమా చేశారు అలాగే అంటే ఏ ఫాదర్కైనా యాక్చువల్లీ కొడుకుని హీరోగా చూసుకోవాలని ఉంటుంది కానీ చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారు అలా తక్కువ మంది సక్సెస్ అయిన వాళ్ళలో రక్షిత్ ఎందుకంటే తను నేను బిగినింగ్ నుంచి తిని చూస్తున్నాను అంటే తిన్న హీరోని చేద్దామని అనుకున్న రోజుల్లో నేను యాక్చువల్లీ నిజంగా ఆయన ఏదో డబ్బులు పెట్టి చేద్దామని అనుకున్నారనుకున్నాను కానీ బట్ తిన్లో ప్యాషన్ నిజంగా మన ఇంటి పక్కన కుర్రోళ్ళలాగానే యాక్టింగ్ చేయడం అంటే లండన్ బాబులు అనే సినిమాతో యాక్చువల్గా చాలా సింపుల్గా చేసుకుంటూ వెళ్తూ బట్ తిన్లో క్యారెక్టర్ కనపడుతూ ఉండేది హీరో కంటే ఆ క్యారెక్టర్ అనేది తర్వాత 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 నిజంగా పలాసలో ఫుల్ ప్లెజ్డ్గా తను యాక్టింగ్ చేయడం మెస్ప్రెస్ చేశాడు దాని తర్వాత నేను రీసెంట్గా శేసోధనే సాంగ్ కూడా చూస్తే చాలా బాగా అనిపించింది డెఫినెట్గా రక్షిత్ నువ్వు ఒక మంచి హీరోతో అందులో డౌటే లేదు ఎందుకంటే ప్యాషన్తో పాటు ఆడియన్స్కి రీచ్ అవ్వడం అనేది ఒకటి ఉంటుంది చాలా తక్కువ మంది రీచ్ అవుతారు హీరోల్లో నువ్వు అలా రీచ్ అయ్యావు పలాసతో ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అట్లాగే మా ప్రసాద్ గారు ఆయన లోపల ఉన్న ఆలోచనలు అది శత్రువు మిత్రుడో తర్వాత రిలీజ్ తర్వాత తెలుస్తుంది ఎందుకనంటే ఆయన చాలా ప్యాషన్గా రాసుకున్న కథ అంటే ఒక తెలుగు పద్యం చెప్పాలని తప్పన పట్టడం సినిమాలో ఒక మంచి విషయం చెప్పాలని నెక్స్ట్ ఒక నావెల్ చదివితే ఎంత ఇంట్రెస్టింగ్గా వెళ్తుందో అలా సినిమా తీయాలని అట్లాగే పబ్లిసిటీ కూడా సినిమాలో ఉన్న క్యారెక్టరు పాపం అతను ఫేస్ చూపించుకోవడానికి లేకుండా అతనికి ఒక ముసిగేసి కార్నర్లో కూర్చోబెట్టారు బట్ నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఎందుకంటే తనకి కూడా అసలు ఎవరైతేనో చూడాలి చేయాలి అని ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు అలాంటి ఇంట్రెస్ట్ని కలెక్ట్ చేస్తూ ఈ ప్రమోషన్ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు రేపు సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా ఈ సినిమా చూసి ఈ టీం అందరినీ ఆశీర్దిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అట్లాగే మన తిరువీర్ కూడా ఇక్కడికి వచ్చాడు తను నిజంగా చాలా గొప్ప ఆర్టిస్ట్ తిరువీర్ కూడా పలాసాలో అంటే ఎంత న్యాచురల్గా యాక్ట్ చేశాడో తెలుసు నేను ఇప్పుడే అన్నాను ఒక డిఫరెంట్గా కనిపిస్తావు డార్లింగ్ నువ్వని అలాగే తిరువీర్కి ఈ టీం అందరికీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్ స్వామి గారికి అట్లాగే అనిల్ గారికి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఈ సినిమాని రేపు చూడండి చూసి ఎంజాయ్ చేయండి డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని నాకైతే నమ్మకం ఉంది ఎందుకంటే నేను చూశాను మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో చాలా బాగుంటుంది ఇలాగే ఇలాగే ఉంటుంది ముగ్గురు ఇలా ఉంటే ఒక విచిత్రంగా ఉంటాడు అంతేనా గీత అంతే మాతి గారు మీరు ఏం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ వన్స్ అగైన్ మీరు ఇలానే రక్షిత్కి ఆల్వేస్ మీ సపోర్ట్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎట్ ద సేమ్ టైం మంచి సినిమాలకి ఆల్వేస్ మీ సపోర్ట్ అందిస్తూనే ఉంటారు అది కొనసాగిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం అండ్ మీ డైరెక్షనల్ ఫిల్మ్ కోసం మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం ఆ విషయం మీకు కూడా తెలుసు ఎక్కడికెళ్ళిన మీరు దాని అప్డేట్ గురించి అడుగుతుంటారు అండ్ వెయిటింగ్ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గారు వన్స్ అగైన్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ థ్యాంక్ యూ అండ్ అలాగే డార్లింగ్ స్వామి గారిని కూడా మరొకసారి కృతజ్ఞతలు అనిల్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం హ్యాపీగా మీరు ప్లీజ్ శ్వేత యా ఉంది ఇంకా ఉంది మనం కంటిన్యూ చేస్తాం ప్రోగ్రామ్ ని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం ఎనీ హావ్ యు ఆర్ మాట్లాడని వాళ్ళు మాట్లాడతారు వసంత్ గారు ప్లీజ్ స్టే బ్యాక్ అండి స్టే బ్యాక్ పూర్ణాచారి గారు నేను ఒక్కదాన్నే మాట్లాడతానా ప్లీజ్ స్టే బ్యాక్ అండ్ మారుతి గారికి తిరువీర్ గారికి అండ్ డార్లింగ్ స్వామి గారికి మరొకసారి అనిల్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అండ్ మిగిలిన వాళ్ళందరూ ప్లీజ్ వెన్ ఉండవలసిందిగా స్టేజ్ మీదే కోరుకుంటున్నాము ఆఫ్ కోర్స్ మనం అతిథుల్ని మాత్రమే పంపిస్తున్నాము ఇవాళ గెస్ట్గా ఇచ్చేసిన సెలబ్రిటీస్ని మాత్రమే మనం పంపిస్తున్నాము మన ప్రోగ్రాం ఇంకా బాకీ ఉంది సో ఎస్ తిరువీర్ గారు రక్షిత్ రక్షిత్ గారు మీరిద్దరు మీ స్నేహబంధం మాకు తెలుసు కానీ ఆయన పెడుతున్నారు కాబట్టి మీరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం డైరెక్టర్ వెంకట్ సత్య గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఎస్ సో పూర్ణచారి గారు ఓవర్ టు యూ ఆఫ్టర్నూన్ అండి ఆపరేషన్ రావడం అనే చిత్రంలో ఒక మంచి మెలోడీ సాంగ్ రాసే అవకాశం వచ్చింది ముందుగా ఈరోజు గెస్ట్గా వచ్చిన మారుతి గారికి తిరువీర్ గారికి అనిల్ గారికి డార్లింగ్ స్వామి గారికి నేను మా టీం తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాను ఇలాంటి ఒక గ్రిప్పింగ్ సినిమాలో మెలోడీ సాంగ్ దొరకడం చాలా అరుదండి నేను ఇంతకుముందు కూడా చెప్పాను కథ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతున్న టైంలో ఒక చిన్న రిలాక్సేషన్ ఉంటుందన్నమాట ఆ పాటలో చిన్న సెలబ్రేషన్ మోడ్లో వస్తుంది ఆ పాట ఆ కథ ఆ కంటెంట్ని నాకు డైరెక్టర్ గారు చాలా ఇంట్రెస్టింగ్గా నైరేక్ట్ చేయడం దానికి తగ్గట్టుగా శర్వా గారు మంచి బాని ఇవ్వటం అంతే శ్రద్ధగా నేను దాన్ని రాయటం జరిగింది చందా మా కథలో నన్ను మీరు విని యూట్యూబ్లో ఉండ ఉందండి ఈ పాటలన్నీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో ఉన్నాయి ఇక్కడికి వచ్చిన ఆదిత్య మా మాధవ్ గారికి నిరంజన్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను అలాగే రక్షిత్ గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచ్యులేషన్స్ అండి ఖచ్చితంగా ఇది పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే పెద్దవాళ్ళందరూ చాలా మంచి పాజిటివ్ విషయాలు చెప్పారు సో పెద్ద హిట్ అయి మీతో జర్నీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ సినిమాలో నాతో పాటు పాటలు రాసిన ప్రణవ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సత్య గారు థ్యాంక్ యూ అండి ఈ సినిమాలో నన్ను పాటు చేసినందుకు పెద్ద హిట్ అయి ఇంకా మన జర్నీ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే లోహిత్ గారు అద్భుతమైన డైలాగ్స్ రాశారండి ఒక్కొక్క డైలాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో మీరందరూ రేపు ఈ సినిమాని ఆదరిస్తేనే మళ్ళీ మట్టి మళ్ళీ ఇంకో పెద్ద సినిమాతో ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి గీత గారు మీకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ పూర్ణాచారి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్వేత విల్ స్పీక్ హలో ఎవరి సో ఇక్కడ వచ్చిన అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హ్యావ్ డన్ ఏ బ్యూటిఫుల్ రోల్ ఇన్ దిస్ మూవీ ఐ సే చాలా ఎమోషనల్ రోల్ ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంతవరకు అన్ని పోలీస్ రోల్ గెస్ట్ ఆఫీసర్ రోల్ చేశాను డైరెక్టర్ నన్ను నమ్మి ఒక మంచి ఇమోషనల్ రోల్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు అండ్ ఐ మస్ సే హీరో రక్షిత్ గారు ఈజ్ లుకింగ్ డ్యామ్ స్టనింగ్ ట్రైలర్లో మీరు చూసే ఉంటారు లేడీ ఫ్యాన్స్ డెఫినెట్లీ లవ్ లవ్ ద లుక్ అండ్ ద మూవీ ఖచ్చితంగా ఐమ్ టెల్లింగ్ యూ చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ అండ్ ఐఎమ్ ష్యూర్ Tomorrow you will be thrilled in the seats theater low We'll all see in the theaters. And many of you know Vijayvarlo, they have sweet magic. And I have to say, the magic of sweetness can be seen on sets by all the artists. Satya Garu and Rakshit Garu is very supportive and down to, down to earth. And Lohitgar was also very supportive in dialogue uh, delivery when we were shooting. Thank you, Andi. And

గుడ్ ఈవ్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అండ్ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ ఆల్సో మారుతి సార్కి అండ్ తిరువీరు గారికి అండ్ ఎవరైతే గెస్ట్లు వచ్చి వెళ్ళారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్ నేను ఈరోజు చెప్పదలిసింది ఫస్ట్గా ప్రసాద్ సార్ మీకు వెంకట సత్యగా తెలుసు సార్ మాకు ప్రసాద్ సార్గా తెలుసు అండ్ సార్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాజ్ నాకు ఒక సార్ విత్ యువర్ పర్మిషన్ నా క్యారెక్టర్ నేమ్ చెప్పచ్చు కదా సో ఐ డీడ్ ఇన్ దిస్ ఆ లక్ష్మీ రోల్ మై క్యారెక్టర్ నేమ్ ఇస్ లక్ష్మి అండి సో సార్ నన్ను ఎప్పుడు సెట్లో కూడా లక్ష్మీ ఇలా చేద్దాం లక్ష్మీ అలా చేద్దాం సార్ నా పేరు గుర్తుంది కదా మీకు సో అలా నా క్యారెక్టర్ని అండ్ నాకు ఒక కాస్ట్యూమ్ ఉంటుందండి అది ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే నా క్యారెక్టర్ కూడా అంత పవర్ఫుల్గా ఇచ్చారు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద నేను ఉన్నాను అండ్ ఆ క్యారెక్టర్కి నన్ను చూస్ చేసుకున్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ఇంకొకటి రక్షిత్ గారు సెకండ్ థింగ్ రక్షిత్ గారు నేను కాంబినేషన్లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ చేశామండి సో అసలు హీరో వస్తున్నారు అంటే టైప్ ఆఫ్ అటిచ్యూడ్ అస్సలు ఏం లేదు మా ఫ్రెండ్ రక్షిత్ గారు సెట్లో ఎలా ట్రీట్ చేస్తారంటే ఓకే ఇది చేసేద్దాం చాలా కూల్ అండి డైలాగ్ చెప్తున్నప్పుడు కానీ ఏదైనా మాకు అడ్వైస్ ఇస్తున్నప్పుడు కానీ వెరీ కూల్ థ్యాంక్ యూ రక్షిత్ గారు ఐఎమ్ వెరీ గ్లాడ్ టు యూ వర్క్ విత్ యూ అండ్ లోహిత్ గారు థ్యాంక్స్ అండి మంచి మంచి డైలాగ్స్ నాకు ఇచ్చినందుకు అండ్ మంచి నా క్యారెక్టరైజేషన్ని చాలా అంటే ఇంప్రవైజేషన్ చేసినందుకు థ్యాంక్ఫుల్ టు యూ లోహిత్ గారు అండ్ మమ్మల్ని బాగా ప్రజెంట్ చేసినందుకు డిఓపి నాని గారు థ్యాంక్స్ అండి ఈరోజు ఇక్కడికి రాలేదు అండ్ ఆల్సో మై ఎక్కువ ఆర్టిస్ట్ నేను రాధికా గారితో వర్క్ చేశాను చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం రాధిక గారితో వర్క్ చేశాను అండ్ ఆల్సో చరణ్ రాజ్ గారు నేను చాలా ఎక్కువ స్పీచ్ ఇస్తున్నట్టున్నాను వన్ మినిట్లో కంప్లీట్ చేసేస్తాను సో ఐఎమ్ వెరీ గ్లాడ్ టు వర్కింగ్ విత్ ఆల్ దీస్ పీపుల్ అండ్ ఆల్సో ప్లీజ్ మీరు కొంచెం సపోర్టివ్గా మా మూవీని ఇంకొంచెం ఫార్వర్డ్ చేయండి అండ్ మీరు అనుకుంటే అది ఇంకాస్త ముందుకెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ అండ్ టుమారో డూ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ మంచి కాన్సెప్ట్ ఉన్న ఫిలిం అండి ఇది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఆపరేషన్ రావన్ ఆన్ జులై ట్వంటీ సిక్స్త్ ప్లీజ్ డూ వాచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్వేత థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషు గుడ్ లక్ అండ్ నవ్ లక్ష్మీ లోహిత్ పూజారి గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం రైట్ హాయ్ అండి సార్ ఓకే సార్ నాకు మొట్టమొదటి అవకాశం ఒక రచయితగా మొట్టమొదటి అవకాశం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇచ్చిన మా డైరెక్టర్ వెంకట సత్య అలియాస్ ఏవిఎస్ వరప్రసాద్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను సార్ నేను మీకు ఏమీ ఇవ్వలేను నేను నా కృతజ్ఞతని ఇలాగే చూపించగలుగుతాను సార్ ఎందుకంటే సార్ ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశం రావడం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు ఆర్టిస్టులకి తెలుసు టెక్నీషియన్స్కి తెలుసు మీడియా వాళ్ళకి తెలుసు ఇక్కడ ఎవ్వరికీ అవకాశం అంత ఈజీగా రాదు ఆ అవకాశం నాకు సార్ వల్లే వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను హీరో గురించి ఒక మాట రక్షితన గురించి ఒక మాట చెప్తాను ఇందులో ఆయన ఆనంద్ శ్రీరామ్ అని క్యారెక్టర్ చేస్తున్నారు నేను ఏమీ ఎక్కువ చెప్పట్లేదు ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇదే మాట చెప్తారు ఆయన నిజంగా శ్రీరాముడు ఎందుకు శ్రీరాముడు అంటే తండ్రి మాట ఆయన జవదాటడు ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు ఈ మాట అది అతిశయోక్తి ఏం కాదు అలాగే ఈరోజు ఈ వేదిక మీద రాధిక మేడం లేరు ఆయన ఆవిడ రావాల్సింది ఆవిడ గురించి అతిశయోక్తి అనుకోకపోతే నటన అనే చిరునామాకి కేర్ ఆఫ్ అడ్డస్ మహానటి సావిత్రి గారైతే పిన్ కోడ్ మాత్రం ఖచ్చితంగా రాధిక్ గారే ఆవిడ అంత బాగా చేశారు మించి ఆవిడ గురించి నేను ఏం మాట్లాడను రేపటి రోజు రేపు రిలీజ్ అవుతుంది ఆపరేషన్ రౌండ్ ట్వంటీ సిక్స్ అన్న థియేటర్స్లో మీరు చూస్తారు ఆవిడ నట విశ్వరూపం చూస్తారు ఆపరేషన్ రవణ్లో ఒక డైలాగ్ ఉంటుంది ఈ పురాణాలు ఇతిహాసాలు ఏం చెప్తున్నాయని కాదు నీ అంతరాత్మ నీకేం చెప్తుందో విను అది మాత్రమే నువ్వు చేయనుంటుంది అలా అనుకోబట్టే సొసైటీలో సైకోలు క్రిమినల్స్ ఎక్కువైపోయారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎన్సీఆర్బి క్రైమ్ రిపోర్ట్స్ చూస్తే ప్రతి లక్ష మందిలో నాలుగు వందల నలభై ఐదు పాయింట్ తొమ్మిది మంది క్రైమ్ చేస్తున్నారు అలాంటి కండిషన్స్లో మనం బతుకుతున్నాం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఇండియన్ పేనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎవిడెన్స్ యాక్ట్ జ్యుడిషరీ ఇలా ఇవేమీ మనిషిలో ఉన్న మృగాన్ని నియంత్రించలేవు అలా నియంత్రించగలిగేది ఒక్కటే అదే మన ధర్మం అందుకే అన్నారు ధర్మో రక్షతి రక్షిత అని కృతయుగంలో నాలుగు పాదాల మీద నిలబడిన ధర్మం కలియుగంలో ఒక్క పాదానికి పడిపోయిందంటే దానికి కారణం ఇక్కడ ఎవడికి వాడు చేసే కర్మ మీద నూటికి తొంభై తొమ్మిది మందికి విచక్షణ లేదు నియంత్రణ లేదు ఒక్కటి మాత్రం నిజం ఆ దేవుడైనా చూపిస్తాడేమో కానీ కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం ఇది కర్మ సిద్ధాంతం నువ్వు వండుకున్న అన్నం నువ్వు తినలేకపోవచ్చు నువ్వు సంపాదించుకున్న డబ్బు నువ్వు ఖర్చు పెట్టుకోలేకపోవచ్చు నువ్వు నమ్ముకున్న వాళ్ళు నీతో ఉండకపోనువచ్చు కానీ నువ్వు చేసుకున్న కర్మ నిన్ను వదిలిపెట్టదు నువ్వు అనుభవించక తప్పదు ఎందుకంటే కర్మ ఈశ్వరుడి ఆధీనం అలాంటి కర్మకి ఆధారమైన నీ ఆలోచన నీ ప్రథమ శత్రువు ఆచరణ నీ అంతిమ శత్రువు కర్మ ఆజన్మశవు అందుకే మనం చేసే కర్మ ధర్మబద్ధంగా ఉండాలి అలా ఉండాలి అంటే మళ్ళీ మనం వేదం చదవాలి అలాంటి రోజులు త్వరలోనే వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లోహిత్ వాస్ అండ్ మా సినిమా టికెట్ ప్రైజెస్ అన్నీ చాలా నార్మల్ ఈ ప్రైజెస్లోనే ఉన్నాయండి వన్ టెన్ వన్ ట్వంటీ రూపీస్ అండ్ ఇందాక జిఎస్కే మీడియా సురేష్ గారికి శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్ యూ సార్ చాలా 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 సపోర్ట్ చేశారు మీలాగా చాలా తక్కువ ఇంత జెన్యున్గా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు జిఎస్కే మీడియా థ్యాంక్ యూ రక్షిత్ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్గా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా రావణ్ కానీ అది వినపడాలి కదా మాకు లాస్ట్లో ఈ మాస్క్ మ్యాన్ తరపున నేను చెప్తాను ఇతను మాట్లాడే మాటలు మీకు ప్రీ క్లైమాక్స్ వరకు వినపడతాయి ఇతను ప్రీ క్లైమాక్స్ లోనే కనబడతాడు సో మనం సినిమాలోనే ఇతను మాటలు విందాం ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు మాట్లాడొద్దని చెప్పారు మీకు అర్థమైందా మీకు నాకు అర్థమైంది తెలివైన వాళ్ళకి అర్థం అవుతుంటుంది ఒక 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 మని ఒక పని చేయండి ఇవ్వండి మైక్ ఏంటి ఇచ్చేలా ఉన్నారు ఇవ్వట్లేదు ఆ వదిలండి వెళ్ళండి కూర్చోండి ఓకే నిషాన్ రక్షిత్ యాక్చువల్లీ నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు రావండి మనం అప్పుడే అంటున్నారు ఇలాగే బిహేవ్ చేస్తుంటాడు సినిమాలో మీరు సినిమా చూసి ఆ మాస్క్ వెనకాల ఎవరు కనిపెట్టండి అదే కదా చాలా క్రియల్గా బిహేవ్ చేస్తున్నారు ఆయన ఓకే కొంచెం భయంగానే ఉంది అందుకని క్యూఎండీలో ఒకటి తొందరగా వెళ్ళిపోదాం సో దానికంటే ముందు ఒక మాటతో దీన్ని ఈ ప్రోగ్రామ్ని అంటే ఇక్కడితో ముగిద్దాం అనుకుంటున్నాను రేపు ఎలాగో థియేటర్లో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి ఆపరేషన్ రావణ వచ్చేస్తున్నారు ప్రతి కొడుకు లైఫ్లో తండ్రి హీరో అలాంటిది ఆయన జీవితంలో రాసుకున్న కథలో మీరు హీరో డెఫినెట్గా ఈ హీరో ఆ తండ్రికి సూపర్ సక్సెస్ తెచ్చి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ హీరో ద్వారా మీకు సూపర్ సక్సెస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మరి ఆలస్యం చేయకుండా మనం క్యూ అండియా సెషన్లోకి వెళ్ళిపోదాం ఫర్ క్యూ అండియా సెషన్ ఐ రిక్వెస్ట్ వెంకట సత్య గారిని అండ్ రక్షిత్ గారిని స్టేజ్ మీద ఉండవలసిందిగా మిగిలిన వారందరూ కూర్చోండి దయచేసి ఓ వెళ్ళమ్మా ఓకే ఇంకొక చైర్ ఓకే సో మనం క్యూఎన్టీలోకి వెళ్ళిపోదాం అడగండి ఎవరి దగ్గర మైకుంది ముందు వాళ్ళు అడగండి గారు నేను వెంకట ఎన్టీవీ అండి మొన్నే మనం ప్రెస్ మీట్లో కూడా కలుసుకున్నాం మళ్ళీ ఇప్పుడు రిలీజ్ కలుసుకుంటున్నాం ఆపరేషన్ రావణ్ ట్వంటీ సిక్స్త్నవర్ ఇక వస్తుంది ఇక కాకపోతే బయట ఈ రావణ్కి వర్షం బాగా ఎదుగు పరిస్థితి అవుతుంది కదా ఏం ఎలా రేపటి నుంచి వర్షాలు ఆగిపోతాయి ఎలా అంటే డెఫినెట్లీ వర్షం ఆగాలనే కోరుకుంటున్నాం వర్షం పడినా కానీ మంచి సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు ఆదరించాలి ఇది మంచి సినిమా రేపు టాక్ తర్వాత ఇంకా బాగా చాలా మంది కార్లు వేసుకుని రెయిన్ కోట్లు వేసుకుని మా సినిమాకి రావాలని కోరుకుంటున్నాను అలా కాకుండా వర్షాలు కూడా ఆగిపోవాలని కోరుకుంటున్నాను ఓకే ఓకే ఇది టికెట్ రేట్లు తగ్గించారంటున్నారు కదా అంటే ఏంటి రీజన్ ఏంటి అంటే రేట్ తగ్గించలేదండి బేస్ ప్రైజ్ ఒకటి ఉంటుంది పెంచుకోవచ్చు కావాలంటే ఆ బేస్ ప్రైజ్లోనే ఉంది నూట పన్నెండు రూపాయలు బేస్ ప్రైజ్ ఆ ప్రైజ్లోనే ఉంది కొన్ని థియేటర్స్లో ఆ థియేటర్స్ దాన్ని బట్టి ఉంటాయి కేటగిరీస్లో ఆ కేటగిరీస్లో కూడా ఉంటాయి డెబ్బై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది డెబ్బై రూపాయల నుంచి అంటే ఇది ఆ ప్రైజ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉందా ఉంది ఉందండి హైదరాబాద్లో ఉంది హైదరాబాద్లో ఉంది రేపు సంధ్యా థియేటర్లో మేము చూస్తున్నాము సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ సెవెంటీ రూపీస్ నుంచి అచ్చా అంటే మీరు పలాసా తర్వాత ఇది వచ్చిన ఈ సినిమాలు ఉన్నాయి కదా అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నీ ఎలా ఉంటున్నాయి అంటే ఒక్కొక్క ఒక సినిమాకి ఇంకో సినిమాకి లింక్అప్ పెట్టి చేస్తున్నారు ఇప్పుడు యూనివర్సల్ మీ అంటే వీటిలో ఏదన్నా ఒకటి అలా ఉండే అవకాశం ఉందా లేదండి లేదు సరే మీ నాన్నగారు మీకు ఈ కథ చెప్పినప్పుడు మీరు ఎలా అంటే ఒక సన్గా కాకుండా ఒక హీరోగా దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలు అంటే చాలా మంచి కథ చేసుకున్నామండి సో ఒక మంచి కథనే పలాసా తర్వాత మా బ్యానర్లోంచి రావాలంటే చాలా ఆలోచించే చేస్తాం డెఫినెట్లీ సో అట్లాగే ఒక మంచి కథ ఇది రేపు మీరు చూడ చూసినాక మీకు అర్థం అవుతుంది రక్షిత్ సార్ హై బాగున్నావా సార్ బాగున్నా అండి గుడ్ ఇప్పుడు మూడు నాలుగు సినిమాలు చేసినావు అంత ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో డైరెక్టర్లు నీ కథ డైరెక్టర్లకు నచ్చక మీ నాన్నతో సినిమా చేసినావా లేకపోతే నిజంగానే మీ నాన్న డైరెక్టర్గా చూద్దామని సినిమా చేసినావా డైరెక్టర్లు నచ్చక కాదు సార్ మా నాన్నగారికి మా నాన్నగారు చాలా మంది చాలా కథలు వినుంటాం మేము ప్రొడక్షన్ దీంట్లో చాలా కథలు వినుంటాం కానీ వాళ్ళు చెప్పే బడ్జెట్స్ కానీ నెంబర్ ఆఫ్ డేస్ కానీ ఒక పరంగా కథలు కానీ ఈ రకరకాల ఫ్యాక్టర్స్ మూలాన మనమే ఒక కథ చేస్తే ఎలా ఉంటుందని వచ్చిన ఆలోచన దాని నుంచి పుట్టిన కథ ఆపరేషన్ రావండి ఈ స్టేజ్ దాకా రావటం అది నిజంగా మీ అందరి సపోర్టు అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ అంతే డైరెక్టర్ గారు ఇప్పుడు మీ ఈ మీ కొడుకు ప్లేస్లో వేరే హీరో పెట్టుకుంటే ఎవరిని పెట్టుకుంటారు ఏం ఆలోచించలేదండి ఆ తాట్లేదు అసలు అంటే జనరల్గా చాలామంది హీరోలు ఉన్నారు మంచి మంచి కథలు ఉన్నాయి మీ దగ్గర కూడా ప్రొడక్షన్ హౌస్ ఉంది కొడుకునే ఎందుకు అన్నదానికి ఏం చెప్తారు అది మీకు నాకు ఇద్దరికీ తెలుసు నేను తండ్రి నా కొడుకు బాగుంటాడు ఈ సినిమాలో అని తీసాను అంతే మామూలుగా రావణుడు అంటే సీతను ఎత్తుకుపోయిన రావణుడు చరిత్ర చూసినాం మనం రామాయణంలో ఇక్కడ కూడా అట్లాంటి ఎత్తుకుపోయే సీన్లు ఏమైనా ఉంటాయా డెఫినెట్గా అంటే ఎత్తుకుపోవటం అంటే అక్కడ అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎత్తుకుపోయినట్లుగా ఉంది ఇప్పుడు కూడా సేమ్ అలా ఆ రావణాసురుడు లాగానే అతనే మారు వేషం వేసుకుని వచ్చి ఎత్తుకుపోయాడు ఇక్కడ మాస్క్ పెట్టుకుని వచ్చి ఎత్తుకుపోయాడు అప్పుడు రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు గరుత్మంతుడు అడ్డం పడ్డే ఇప్పుడు కూడా అడ్డం పడతాడు సో అలాంటి అది ఓ థ్రిల్లర్ సినిమా ఇది ఇంకో రకమైన థ్రిల్లర్ సినిమా సో రక్షిత్ గారు సో అంటే బేసికల్లీ ప్రతి సినిమాలో లేడీస్ వినల్గా చూపిస్తారా మీరు ఇందాక వేసిన ఒక చిన్న ట్రీజర్ అంటే క్లింప్స్ లో చూస్తే అక్కడ కూడా ఒక అమ్మాయి అబ్బాయిని మోసం చేస్తున్నట్లే ఉంది సో అంటే మీరు అడిగారు కదా ఇట్లా మోసం చేస్తారా అని చెప్పి ఏంటి అసలు ఎందుకు ఇప్పుడు లేడీస్ని విలన్ చేస్తారు ఇది బహుశా నేను ఆన్సర్ చేయాల్సింది కదా అక్కడ ఇప్పుడు నేను అక్కడ లేడీస్ని విలన్ చేయలేదు విలన్ బిహేవియర్ మాత్రమే మీరు అక్కడ చూశారు లేడీస్ని విలన్ చేయలేదు ఒక బిహేవియర్లో ఒక మనిషి ఇష్టం వచ్చిన పర్సెప్షన్తో చేస్తాడు లేడీస్ ఈజీ టార్గెట్ కాబట్టి లేడీస్ని చేయటం అనేది మన సొసైటీలో చూస్తున్నాము అలాగే ఒక ప్రాబ్లం ఫేస్ చేయటంలో ఆడవాళ్ళు చాలా బెటర్గా ఫేస్ చేస్తారు చాలా అబ్జార్బ్ చేసుకుంటారు మగవాళ్ళు చేసుకోలేరు ఎక్కువగా రియాక్ట్ అయిపోతారు ఎందుకంటే అదొక ఒక ఆధిపత్య ధోరణ మెయిన్లిగో ఆ మేల్లి వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ నేను మీరు చూసిన సీన్లో అమ్మాయి విలన్ అని చెప్పట్లే ఆడు చెప్తున్నాడు మగాళ్ళు అందరూ అనుకుంటారు ఆడాళ్ళ గురించి కాబట్టి ప్రాబ్లం మగాళ్ళది కానీ ఆడాళ్ళది కాదు సో అయితే మీరు ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతూ టికెట్స్ గురించి కావచ్చు థియేటర్స్ గురించి చాలా మాట్లాడారు ముఖ్యంగా ఒక ఐదుగురు ఆరుగురు పెద్దలు తలుచుకుంటే ఇది చాలా చిన్న పని అని చెప్పి అంటే ఆ పెద్దలు నిజంగా మెగాస్టార్ నుంచి పోలి తీసుకుంటే బాలకృష్ణ నాగార్జున ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు సో వీళ్ళంతా కూడా ఉన్నారు నిజంగానే వీళ్ళు తలుచుకుంటే అవుతుంది వీళ్ళతో పాటు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి సురేష్ నాయుడు గారు వీళ్ళంతా ఉన్నారు కదా సో అంటే చిన్న సినిమాలు ఇక్కడ చాలా వరకు లాస్ అవుతున్నాయి పెద్ద సినిమాల మీద ఎట్లాంటి ఎఫెక్టు లేదు నిజం చెప్పాలంటే వాళ్ళు ఐదు వందలు టికెట్ పెట్టినా థియేటర్ క్యూలో వస్తున్నారు సో చిన్న సినిమాల గురించి ఈరోజు ఉన్న బడా హీరోలు కావచ్చు బడా ప్రొడ్యూసర్స్ బడా డై డైరెక్టర్స్ వీళ్ళంతా కూడా పక్కకి వెళ్ళిపోయి మన వరకు బాగానే ఉన్నాం స్వార్థంతో నిండిపోతున్నట్లుగా అనిపిస్తుంది ఈ విమర్శలు అనేవి ఎప్పటి నుంచో కూడా ఉన్నమాట వాస్తవం సో ఇప్పుడు చిన్న డైరెక్టర్స్ ముఖ్యంగా చిన్న స్క్రీన్ సింగిల్ థియేటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా అడుగుతున్నమాట సో ఒకసారి మీటింగ్ పెట్టుకునే ఎందుకు దీని గురించి చేసుకోలేకపోతున్నారు ఇక్కడున్న పెద్ద ప్రొడ్యూసర్లకి ఇది అసలు వాళ్ళకి ఓన్లీ కాంబినేషన్లో సినిమాలు నడిచిపోతున్నాయి బిజినెస్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు అసలు దీని గురించి పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నాను నేను ఓ దాసనారాయణరావు గారు అలాంటి పెద్ద మనుషులు బహుశా ఇప్పుడు లేరేమో కానీ డెఫినెట్గా చిన్న సినిమాలని చిన్న ప్రొడ్యూసర్లని హీరోలని ఎంకరేజ్ చేయకపోతే డెఫినెట్గా ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్తుంది ఇండస్ట్రీలో వాళ్ళకి ఎక్కువ తెలుసు అది ముందు ముందు మనం థియేటర్లు మూసేస్తామేమో సినిమా ఇండస్ట్రీ ఏమవుతుంది అని వరి వీళ్ళల్లో ఉంది కానీ ఈ పెద్ద ప్రొడ్యూసర్లకి హ్యాపీగా కాంబినేషన్లో సినిమాలు నడిచిపోతున్నాయి వాళ్ళు అనుకున్న డేట్లకి రిలీజ్ అవుతున్నాయి సినిమాలు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకుంటున్నారు కాబట్టి ఇవాళ ఏమి వాళ్ళు ఏమి దాని గురించి ఆలోచించట్లే కానీ ఈ రోజుకు ముందు రామారావు గారు నాగేశ్వరరావు గారు చాలా జనరేషన్స్తో పాటు అందరి గురించి ఆలోచించే మనుషులు ఉండబట్టి ఇండస్ట్రీ ఇక్కడ దాకా వచ్చింది ఇంత పెద్ద ఇండస్ట్రీ అయింది అది గుర్తుంచుకుని వీళ్ళు అందరి గురించి ఆలోచించే ఒక ప్లాట్ఫామ్ ఇండస్ట్రీ తయారు చేసుకోవాలి కానీ వీళ్ళకి వీళ్ళ ఇష్టం వచ్చిన డేట్లు వీళ్ళకి పండగలు అన్నీ ఈ ఆరుగుడు ఆరుగురు ఏడుగురు ప్రొడ్యూసర్లు అడ్జస్ట్ చేసుకుని రిలీజ్ చేసుకుంటారు అప్పుడు థియేటర్లు ఫుల్ అవుతాయి చాలా అనుకుంటున్నారు థియేటర్లు మూసేసి క్లోజ్ చేయటం ఓపెన్ చేయటం ఇంతకుముందు జనరేషన్లో ఎవరన్నా చూసారా పదేళ్ల క్రితం ఇప్పుడు ఎన్ని థియేటర్లు ఒక వారం మూసేసి ఒక వారం తెరుస్తున్నారు ఇవన్నీ ఇండస్ట్రీ ఆలోచించుకోవాల్సిన విషయం రక్షిత్ గారు సో అంటే మీ వెనక్కున్న ఆ పోస్టర్లో చూస్తే మీ ఆలోచనలే మీ శత్రువులు అని ఉంది కదా సో అక్కడ చూస్తే ఆఫ్ ఆఫ్ ఉంది కాబట్టి ఆ విలన్ మీరైనా ఏంటి అదే అందుకేనండి సిల్వర్ కాయిన్స్ కంటెస్ట్ పెట్టాము మీరు ముందే నాతో అన్నీ చెప్పి చాలా తప్పు అది కాబట్టి జనాల్ని రేపు చూడనివ్వండి రేపు సినిమా చూసి ఇంటర్వ్యూలో మీరు కూడా మెసేజ్ పెట్టండి నేనా అని అప్పుడు చెప్తాను రక్షిత్ గారు హాయ్ అండి హాయ్ ప్రమోషన్స్ చూస్తున్నాం చాలా ఫుల్ స్వింగ్లో చేస్తున్నారు ప్రమోషన్స్కి ఎక్కువ కష్టపడినట్టు అనిపిస్తుంది అంటే సినిమా కంటే ప్రమోషన్స్కి మీరు ఎక్కువ కష్టపడినట్టు అనిపిస్తుంది అంటే సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి డెఫినెట్లీ ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా కమల్ హాసన్ గారు భారతీయుడు స్టేజ్ మీద పెట్టి చెప్పారు మేము ఒక సేల్స్మెన్ లాగా ప్రమోట్ చేయాలి అని దట్స్ ద జాబ్ ఐఎమ్ డూయింగ్ కాబట్టి సినిమా కోసం ఏదైనా చేయాలి నిన్న ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళి దోశలు వేసాము కాఫీ పెట్టించాము జ ఆడియన్స్తో మాట్లాడాము సో ఆడియన్స్కి ఎంత దగ్గరగా తీసుకెళ్ళాలి అని ప్రతి నిమిషం ప్రతి క్షణం తపన పడుతున్నాం అండ్ అట్లాగే కొన్ని కాన్సెప్ట్ వీడియోలు కూడా చేసాం వాటి కారణం అదే సినిమా బాగా జనాల్లోకి తీసుకెళ్ళాలి అని ఓకే కానీ ఇరవై ఆరో తేదీ రావణ్ వర్సెస్ రాయన్ ఎలా ఉండబోతుంది ఏంటి రావణ్ గెలుస్తాడు చూద్దాం రావే గెలుస్తాడు తక్కువ మా సినిమా తక్కువ టికెట్ రేట్ అని చెప్పాను రాయను ఎక్కువ రేట్ ఉంది టికెట్ సో మీరు ట్రై చేయండి ఫస్ట్ మా సినిమాకి వెళ్ళి చూడండి ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు ఒక ఇంట్రెస్టింగ్ సినిమా ఒక సైకో థ్రిల్లర్ అండ్ మీరు సిల్వర్ కాయిన్ గెలుచుకునే అవకాశం కూడా ఉంది సో తప్పకుండా చూడండి డైరెక్టర్ గారు రాధికా గారు నా పోస్టర్లో చూస్తుంటే చాలా ఆక్రోషంగా కనిపిస్తున్నారు ఎవరినో చంపడానికి ట్రై చేస్తున్నారు ఆవిడని ఇప్పటివరకు అలాంటి క్యారెక్టర్లో చూడలేదు ఏంటండి ఆవిడ క్యారెక్టర్ అంత డిఫరెంట్గా ఉంటుంది ఒక కూతుర్ని ఒక కూతురు మిస్ అయిన తల్లి రోలు చేస్తున్నారు ఆవిడ ఒక కూతురు కనపడకుండా పోతే ఒక తల్లిలో ఉండే ఆవేదన ఆక్రోశం కోపం క్రోధం ఒక తల్లి మనసు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమాలో రాధిక గారి పెర్ఫార్మెన్స్ చాలా కాలం పాటు ఒక రిఫరెన్స్గా ఉంటుంది ఆవిడ పోలీస్ స్టేషన్లో ఒక సీన్లో చేసింది కానీ ఆవిడ కూతురు గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ చాలా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అసలు నా కూతురు బతికుందో లేదో చెప్పండి చాలు అనే కొన్ని చాలా బాగా చేశారు అంటే ఇప్పుడు ప్రత్యేకంగా రాధిక గారి బాగా చేస్తారని చెప్పడం అనేది చాలా తప్పు మాట కానీ చాలా అద్భుతంగా చేశారు రక్షిత్ గారికి మదర్గా చేశారా ఏంటంటే అవి సినిమా చూడాలి మీరు కదా చెప్పండి చాలా మంది అంటే వాళ్ళ సన్ని పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేస్తారు కానీ డైరెక్షన్ ఫస్ట్ టైం వింటున్నాము అండ్ మేబీ ఫాదర్ కాకుండా అంటే ఇంట్లో మీరు క్లోజ్గా ఉంటారు డిఫరెంట్గా ఉంటారు బట్ సెట్స్లోకి వచ్చేసరికి మీరు ఫాదర్ అండ్ సన్ కదా మేబీ మా ఫాదర్ కాకుండా డైరెక్టర్ ఇంకెవర ఇంకెవరైనా అయ్యుంటే ఇంకా ఈ క్యారెక్టర్ ఇంకా ఫ్రీగా చేసి ఉండేవాడిని అనని ఎప్పుడైనా అనిపించిందా లేదండి నేను ఒక యాక్టర్గానే చేశాను ఏమి ఇబ్బంది పడలేదు ఎప్పుడు మా ఫాదర్ డైరెక్షన్ చేస్తున్నారు నేను ఎప్పుడు సిగ్గుపడలేదు ఎందుకంటే పలాస అప్పుడు కూడా మా ఫాదర్ సెట్లో ఉండేవాళ్ళు కొన్ని రోజులు ఆ ఇబ్బంది ఎప్పుడు కలగలేదు నాకు అసలు సో ఇంట్లో ఎలా ఉన్నారో సెట్స్లో కూడా అలానే ఉన్నారు యా మేము ఇంట్లో ఉంటే అంతసేపు కలిసి ఉండము కాబట్టి నాకు ఈ నలభై రోజులు మా నాన్నగారితో చాలా దగ్గరగా ఉన్నాను అది కూడా నాకు చాలా స్పెషల్ ప్రతిరోజు మా నాన్నగారితోనే ఉండేవాడిని ఇట్లాంటి ఒక నలభై రోజులు మళ్ళీ నా లైఫ్లో వస్తాయి రాదో తెలియదు సో ఏమన్నా చెప్పారా చాలా బాగా చేశారని లేదండి అంత ఏమీ ఎక్స్ప్రెసివ్గా చెప్పరు నాకు ఏది ఆ పద్యం పాడాను కదా ఆ పద్యం సీన్లో చెప్పారు అందుకే నేను పద్యం పాడాను మళ్ళీ

అనేది ఒక డౌట్గా ఉంది టైటిలే ఆయన పేరు పెట్టాం ఇంకా ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది అసలు టైటిలే ఆ మాస్క్ మెన్ మీద సో హీఈ్ వెరీ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమా చూసాక మీకు అర్థం అవుతుంది ఏదో ఊరుకునే గిమిక్ కాదు చాలా బాగుంటుంది అండ్ సినిమా ఒక న్యాచురల్ ఫ్లోలో జరుగుతుంది మనం ఎలా అయితే మలయాళం నుంచి ఒక మంజుమల్ బాయ్స్ని తీసుకున్నాం ఒక ఫ్లోలో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి సో అంత న్యాచురల్ ఫ్లోలో జరుగుతూ ఉంటుంది మన తెలుగు సినిమాను కూడా మనం అంత బాగా స్ట్రాంగ్గా చూసి ఒక నలుగురికి చెప్పాలి మీకు బాగుంది అనిపిస్తే మీరు ఇంకో నలుగురికి చెప్పండి రక్షిత్ గారు ఆపరేషన్ రావడం ట్రైలర్ బాగుందండి కానీ ఒక యాక్టర్గా మీరు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఇట్లా కొన్ని మూవీస్ చేశారు అంటే ఇప్పుడు యాక్టర్గా ఒక పట్టిల సీన్స్ చేసినప్పుడు నేను బాగానే చేశాను మీకు అనిపిస్తుంది కానీ డైరెక్టర్గా మీ ఫాదర్ గారు కానీ ఒప్పుకోరు కానీ పట్ల ఏదైనా పట్ల సీన్లో ఇది బాగా రాలేదు అని ఏదో నెగోషియేట్ అయినా మీ సీన్ ఉందా అంటే ఆ స్క్రీన్ మీద చూసినప్పుడు నేనే తప్పు చేసాను మా ఫాదర్ కరెక్ట్ అయ్యాను అటువంటి మీ అనిపించిందా మీకు ఏదైనా పట్ల సీన్లో మా ఫాదర్ అనే కాదండి ఎనీ డైరెక్టర్ నాకు ఈ సీన్ బాగాలేదు ఇంకో టేక్ చేద్దాం అంటే చేస్తాను టేక్ రెండు టేకులు కాదు పది టేకులు పాతిక టేకులు అయినా చేస్తాను అది నేను పలాసాపుడు చేశాను నేను ప్రతి సినిమాకి అలాగే చేస్తాను సో దీంట్లో పాజిటివ్ చూస్తే నీకు షేడ్ కనబడుతుంది పాజిటివ్ సైడ్ కనబడుతుంది సో విలన్ ఒకటి విలన్ కూడా షేడ్ కనబడుతుంది అలాగే పాజిటివ్ కనబడుతుంది అంటే విలన్ కూడా రెండు రెండు రకాలు ఉన్నాయి అక్కడ విలన్కి అంటే ప్రతి మనిషిలోనూ పాజిటివ్ థాట్స్ నెగిటివ్ నెగిటివ్ థాట్స్ ఉంటాయి పాజిటివ్ థాట్ నెగిటివ్ థాట్ని డామినేట్ చేసినప్పుడు మంచి మనిషి అవుతాడు నెగిటివ్ థాట్ పాజిటివ్ థాట్ని డామినేట్ చేసినప్పుడు సైకోల్ అవుతారు సో ఆ ఆలోచనలు మన అందరిలో ఉంటాయి దాన్ని సూచించడానికి కొంతవరకు చూపించాము అండ్ మన ఆలోచనల్ని మనం విజువల్గా చూ చూడగలుగుతాం ఈ సినిమాలో మీరు ఓపెనింగ్ షాట్లో చూస్తున్నట్టయితే మేము ఇందాక రిలీజ్ చేసిన ఓపెనింగ్ షాట్లో దాంట్లో అతని తాలూకు ఆలోచన మీకు కనపడుతుంది మళ్ళా చూడండి ఓకే సో అలా ఒక వైబ్రెంట్గా తీసిన సినిమా ఇది డైరెక్టర్ ఇట్స్ సరే సరే ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు ఒరిజినల్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు మీ అబ్బాయి దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారా లేకపోతే ఆయన కోసం ఈ స్టోరీని వేరేగా మార్చారా ఆయన గురించి ఆయన తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా రక్షిత్ కోసం రాసి అంటే ఇప్పుడు అంటే వేరే హీరో అయితే మీరు ఈ సినిమా చేయరు ఆయనతో మాత్రం చేస్తారా ఈ సినిమా అవును రక్షిత్ రక్షిత్ గారు దిస్ ఇస్ హిందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ రామన్ సినిమా ఉందని తెలిసిన దగ్గర నుంచి ప్రమోషన్స్ బాగానే ఉన్నాయి మీరే చేస్తున్నారు అంటే మామూలుగా ఇప్పుడు మీ అందరితో పోల్చుకుంటే రాధిక గారు సీనియరు అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆవిడ నటి సో ఎక్కడ కూడా ప్రమోషన్స్కి ఆవిడ రాలేదు అండ్ కామన్ ఇంటర్వ్యూస్ కానీ ఎక్కడ కూడా లేదు అంటే ఏంటి అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా జరిగినాయా రాధికా గారికి మీకు లేకపోతే చిన్న చిన్న ఏమైనా ఉన్నాయా లేదా వేరే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ఆవిడ రాకపోవటానికి రాధికా గారు మా టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చారు మీరు అందరూ చూసారు ఆ రోజు మీరందరూ కూడా వచ్చారు మేము సినిమా యాక్చువల్లీ అనుకున్న డేట్ కన్నా ముందుకు వచ్చాము రాధికా గారి డాటర్ మ్యారేజ్ ఉంది మీరందరికీ తెలుసు మీరు వెళ్ళి కలిశారు కూడా సో కాబట్టి మీరు అనవసరంగా గొడవలు ఉన్నాయా అసలు ఆవిడతో గొడవ పడే స్థాయి మాకు లేదు కాబట్టి ఆవిడ పెద్ద లేడీ సూపర్ స్టార్ మాకు బయట కూడా పంపిస్తా ఉన్నారు వాళ్ళు రిలీజ్ చేస్తాం మోస్ట్లీ ఓకే ఆల్ ది బెస్ట్ కంగ్రాక్స్ యా డైరెక్టర్ వెంకట గారు సో అంటే ట్వంటీ సిక్స్త్ అనే డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో అంటే ఇప్పుడు యాజ్ ఏ డైరెక్టర్గా సో ఎలా అనిపిస్తుంది అంటే రేపు చాలా సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి బట్ థియేటర్స్ పరంగా యాజ్ ఏ డైరెక్టర్గా మీకు పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా ఎక్కువ థియేటర్లో ఈ సినిమా వెళ్తే ఎక్కువ జనాలకి వెళ్తుంది ఆ పాయింట్ ఆఫ్ రిలీజింగ్ ఈ సినిమా అందరికి నచ్చుతుంది థియేటర్స్ అవన్నీ పెద్ద ఇష్యూ కాదు అవన్నీ బాగానే జరుగుతున్నాయి డెఫినెట్గా అందరికీ నచ్చే సినిమా ఇది దాని గురించి పెద్ద టెన్షన్ అదేమీ లేదు అంటే నాకు తెలిసి రిలీజ్ అయిన తర్వాత స్క్రీనింగ్స్ పెరుగుతాయనే ఒక హోప్ అయితే మీకు ఉంది సార్ చూద్దాం డెఫినెట్గా నచ్చు కాన్ఫిడెన్స్ యా డెఫినెట్గా కాన్ఫిడెన్స్ ఉంది ఇది అందరికీ నచ్చుతుంది సినిమా ఎన్ని థియేటర్స్లో ఆడుతుంది సార్ సినిమా ఇది బోసే వన్ వన్ ఫిఫ్టీ థియేటర్స్ వరకు రిలీజ్ అవుతుంది రేపు రక్షిత్ గారు నా క్వశ్చన్ అంటే సిల్వర్ కాయిన్ ఏ పెట్టారు గోల్డ్ కాయిన్ పెడితే ఇంకా ఎక్కువ మంది వచ్చేవారేమో అనుకుంటున్నాను సినిమా రిలీజ్ మండే నుంచి పెడదాం మండే నుంచి గోల్డ్ కాయిన్ ఇంకో కాంటెస్ట్ ఏమన్నా పెట్టి అప్పుడు గోల్డ్ కాయిన్ పెడతాం అంటే గెస్ట్ చేసిన వాళ్ళందరికీ ఇస్తారా సిల్వర్ కాయిన్స్ గెస్ట్ చేసిన ఫస్ట్ థౌజండ్ మెంబర్స్కి ఇస్తాం ఆల్రెడీ కొనుంచాం థౌజండ్ మెంబర్స్ డన్ మీకు కూడా ఇస్తాం రక్షిత్ గారు సో స్టార్టింగ్ మనకి ఇందాక ఇంట్రడ్యూ ఇంట్రడక్షన్ టీజర్ ఏదైతే ఉందో దాంట్లో ఒక డైలాగ్ ఉంది లవ్ గురించి అంటే అమ్మాయి మోసం చేయడం వల్ల అటాక్ చేస్తున్నట్టుగా ఈజ్ ఇట్ కంప్లీట్లీ ఆన్ ద బేస్ ఆఫ్ లవ్ లవ్ మోసం చేస్తేనే అటాక్ చేస్తున్నారు లేదా వేరే రీజన్స్ సైకో థ్రిల్లర్ అంటే అదొకటే ఉండదు సో సైకో స్టోరీ అని చెప్పారు బట్ లవ్ గురించి అని చెప్పి ఒక గ్లిమ్స్ లాగా వదిలేరు ఇంట్రడక్షన్ సో వాట్ విల్ బి ద మెయిన్ ఆస్పెక్ట్ అదేనండి నేను ఇందాక చెప్పినట్టు ఒక న్యాచురల్ ఫ్లో సినిమా జరుగుతుంది న్యాచురల్గా మనం ప్రతిరోజు మనం ఫేస్ చేసే ఇబ్బందులు అండ్ మనకు జరిగే వీటిల్లోంచే కథ ఉంటుంది సో ఆ కథ ఏంటి మా విలన్కి సైకోకి జరిగిన ఇబ్బంది ఏంటి అతను ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాడు అతను ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు అనేది మీరు రేపు సినిమాలోనే చూడాలి అండ్ మాస్క్ని కనిపెట్టిన వాళ్ళు అన్నారంటే మాకు టీజర్ ఆ టీజర్ అండ్ ట్రైలర్ ఇందాక చూస్తుంటే రెండు మాస్కులు కనిపించాయి వైట్ కలర్ మాస్క్ ఒకటి అండ్ ఇది ఇది అంటే మనకి దాంట్లో కనిపించింది అవును సో ఒకటే ఒకే పర్సన్ రెండు మాస్కులు అది రకరకాలుగా ఉంటుందండి అది రకరకాల మాస్కులు ఉన్నాయి రకరకాల మనుషులు ఉన్నారు కదా సో అది ఈ మాస్క్ వెనక ఎవరు కనిపెట్టాలి అది ఒకటే టాస్క్ ఈ మాస్క్ కనిపెడితే ఒక పర్ హెడ్ పర్ టికెట్ ఒక సిల్వర్ కాయిన్ రక్షిత్ గారు మీ ఇంట్లో డాక్టరు డైరెక్టర్ యాక్టర్ బిజినెస్ మ్యాన్స్ ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది వెరీ హ్యాపీ అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు మూవీస్ స్టోరీస్ వస్తే మీరు ఒక్కరే వింటారా లేక మీ నాన్నగారితో కలిసి వింటారా నేను వింటాను బాగున్న తర్వాత మా నాన్నగారిని కూడా వినమని అడుగుతాను ఆగస్టు రెండుకి వచ్చే సినిమాను జూలై ట్వంటీ సిక్స్కి ఎందుకు తీసుకొస్తారు డేట్ బాగుంటుందని ముందుకు వచ్చాము పోస్ట్ పోన్ అయితే జనరల్ అడుగుతారు ఎందుకు పోస్ట్ పోన్ అయింది ఎందుకు పోస్ట్ పోయింది ప్రీ పోన్ అయినా అడుగుతారండి అంటే వెరీ రెడీ అండ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ మంచి డేట్ ముందుకు వచ్చాము అనమాట అన్న మీ పేరు చూసుకుంటే రక్షిత్ సినిమా చూసుకుంటే రావణ అంటే పాజిటివ్ నెగిటివ్ అనమాట మీ పేరులోనే పాజిటివ్ ఉందన్న మరి సినిమాలో రెండు రోల్స్ ఉండేటప్పుడు పాజిటివ్ ఎందుకు పెట్టాలి ఓ నేను డబల్ యాక్షన్ అని అడుగుతున్నారు మీరు అది మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది అంటే రక్షిత్ అని పేరు ఎందుకు పెట్టలేదు అన్న రక్షిత్ అని సినిమాకి పేరు పిచ్చోడు అంటారు ఇప్పటికే ఇంకా రక్షిత్ అని పెట్టుకుని ఇంకా ఎన్ని పెట్టుకుంటే మామూలుగా ఉండదు మీరు అడుగుతారు ఎందుకు పెట్టుకున్నారు మీరు రక్షిత్ అని మీకు అంత మీ ప్రొడక్షన్ ఉంటే మీ నాన్నగారు డైరెక్టర్ అయితే మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెడతారా అని అడుగుతారు అప్పుడు ఓకే రక్షిత్ గారు ఇప్పుడు ఈ మూవీ తమిళ్ హిందీ కూడా రిలీజ్ అవుతుందండి గా తమిళ్ హిందీ డబ్బింగ్ అయిందండి హిందీలో రిలీజ్ లేదు ఇది పాన్ ఇండియా సినిమా కాదు అసలు మేము ఎప్పుడు పాన్ ఇండియా సినిమా అని చెప్పలేదు ఈ రెండు భాషల్లో కూడా డబ్బింగ్ చేసాం ఫర్ ద రీజన్ రాధికా గారు ఉన్నారు చరణ్ రాజు గారు ఉన్నారు వినోద్ సాగర్ గారు ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి తమిళ్లో కూడా చేస్తున్నాం అంటే ఇప్పుడు అదే రోజున రిలీజ్ అవుతుందా నెక్స్ట్ వేరే లేదు లేదు ఓన్లీ తెలుగు రిలీజే రేపు ఓన్లీ తెలుగు రిలీజ్ హలో సార్ డైరెక్టర్ సార్ హాయ్ కుమార్యర్ సార్ ఇప్పుడు రిలీ ఇప్పుడు ట్రైలర్లో జనరల్గా మనం హీరోస్కి మోటివేషన్ వర్డ్స్ అండ్ మోటివేషన్ సీన్స్ పెడతాము అలాంటిది ఇక్కడ మీరు విలన్ కత్తులు తీసుకునేటప్పుడు ఇంకొక డిఫరెంట్ క్యారెక్టర్తో మీరు వెళ్ళు చంపు అని ఒక సీన్ పెట్టరు దానికి మోటివేషన్ ఏంటి సార్ అంటే ఏంటి అర్థం లైక్ సినిమా చూస్తే అర్థమవుతుంది బట్ మీరు ఎక్కడి నుంచి ఆ రిఫరెన్స్ తీసుకున్నారు మీకు ఎలా ఆ థాట్ వచ్చింది అది మీకేమనిపించింది ఆ సీన్ చూస్తా అంటే చాలా కొత్తగా ఉంది అందుకని సో డెఫినెట్గా ఆ ఎగ్జైట్మెంట్ కలిగించడానికి ఈ సినిమాలో దానికి ఒక స్పెషల్ రీజన్ కూడా ఉంది డెఫినెట్గా మీరు అడిగిన దాన్ని బట్టి మీ మీరు ఎక్స్ప్రెషన్ బట్టి మేము అంతవరకు సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం మేము ఏదైతే కొత్తగా ఉంటుంది అని ఫీల్ అవుతారని అనుకున్నామో అది చేసాం మీ రియాక్షన్ని బట్టి అది మేము సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం అని హీరో గారు హాయ్ సార్ అండ్ యాక్చువల్లీ మీరు పలాసా మూవీ కోసం గూగుల్లో సర్చ్ చేస్తే ఫార్టీ ఫైవ్ డేస్ ఆ ఏరియాకి తగ్గట్టు మీ లుక్ చేంజ్ చేసుకోవడం కానీ లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ చాలా వరకు తెలిసింది అయితే ఈ సినిమా కోసం మీరు డిఫరెంట్ లుక్ అంటే రఫ్ లుక్ కనబడుతుంది ఈ సినిమాలో అయితే ఆ రఫ్ లుక్ కోసం మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు అండ్ ఇంకొక వచ్చిన వచ్చరికి మనకు ఆల్రెడీ బెల్లంగొండ సా రాక్షసుడు మూవీ చేశారు దాంట్లో చాలా డీసెంట్ లుక్ అంటే ఒక కానిస్టేబుల్ లుక్ లైక్ అలా ఉంది దీనిలో రఫ్ లుక్ ఉంది సో ఎలా మీరు అంటే ఏమైనా రిఫరెన్స్ అక్కడి నుంచి ఏమైనా తీసుకున్నారా లేదా మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు ఈ రోల్ ఒక అర్బన్ ఒక హైదరాబాద్ కుర్రాడు రోల్ అండి మీడియా ఆఫీస్లో పనిచేస్తాను ఒక జర్నలిస్ట్ని సో ఆ రెఫరెన్స్లో మిమ్మల్ని అందరినీ చూసి తీసుకున్న రెఫరెన్స్ అది గారు ఫ్రమ్ డబ్ల్యూఎంఎమ్ మీరు మెయిన్గా ఒక స్టోరీ మీరు మెయిన్గా ఒక స్టోరీ వినేటప్పుడు అందులో మెయిన్ కీ పాయింట్స్ ఏమి ఉండడానికి ఇష్టపడతారు ఏమి ఉండడానికి ఇష్టపడనండి ఈ ఈ పాయింట్స్ ఉంటేనే చేస్తాను అనేది ఉండదు కీ ఎమోషన్ ఏంటి అనేది చూస్తాను హీరో ఏం చేస్తున్నాడు క్యారెక్టర్స్ ఏం చేస్తున్నాయి ఎమోషన్ ఏం చేస్తుంది అండ్ డైరెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఈ కథని చూపించాలనుకుంటున్నాడు అనేది చూస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫైనల్ అమ్మాయితో ముగించేద్దాం సో హాయ్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ నా క్వశ్చన్ డైరెక్టర్ గారికి సార్ అంటే ఒక మంచి కథ అండ్ అలానే మీరు ఫస్ట్ ప్రాజెక్ట్కే కాంటెస్ట్ కూడా పెట్టారు సో మీరు ఏమైనా గెస్ట్ ఎపీరియన్స్గా కనిపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం కానీ ఏదైనా ఇంపార్టెంట్ కీ రోల్ లాంటివి కనిపించవచ్చా లేదండి సారీ రైటర్ గారు సో రైటర్ గారికి కూడా క్వశ్చన్ అయితే సో బేసికల్గా అంటే ఒక కథని ఒక త్రీ అవర్స్ చూపించాలి అంటే కొన్ని యాడ్ చేస్తూ ఉంటారు ఇందులో ఎంతవరకు ఫిక్షనల్ ఉంది ఎంతవరకు రియల్ ఉంది అంటే రియల్ స్టోరీస్ని బేస్ చేసుకొని తీసుకున్నారు అని విన్నాను సో ఎంతవరకు రియల్ ఉంది ఎంతవరకు ఫిక్షనల్ ఉంది మీరు ఇప్పుడు ట్రైలర్ చూశారు కదా ఆ ట్రైలర్ని మా సినిమా నుంచి కట్ చేసాం కానీ సినిమా ట్రైలర్ని మించి ఉంటుంది ఐ థింక్ దిస్ ఆన్సర్ ఈజ్ ఎనఫ్ ఓకే దాన్ని థ్యాంక్ యూ అలాగే వన్ క్వశ్చన్ రక్షిత్ గారు అంటే ఇది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ అయితే వద్దు వద్దా సిల్వర్ కాయిన్ గురించి అండి మరది బాక్స్ లోనే ఉంటుంది బాక్స్ లో పెట్టిస్తాం కాయిన్ బాక్స్ లో పెట్టిస్తారా ఓకే డన్ అంటే లైక్ ఓన్లీ మా మీడియా వరకు అంటే లైక్ చూసిన వాళ్ళకి కాబట్టి మీ ఫ్యామిలీస్ లో కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేయాల్సిన అవకాశం ఉందా కాంటెస్టెంట్ లో అంటే తెలుసుంటది కదా ఈ రెండు తెలుగు స్టేట్స్ లో అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు అందుకే నెంబర్ ఇచ్చాము ఎవరైనా చేయొచ్చు ఇంటర్వెల్ కల్లా చెప్పాలి ఇంటర్వెల్ కల్లా మెసేజ్ చేసి మీ టికెట్ అండ్ మీరు థియేటర్లో ఒక ఫోటో తీసి పంపిస్తే కరెక్ట్ ఆన్సర్ అయితే మేము పంపిస్తాం సిల్వర్ కాయిన్ ఆపరేషన్ రావణ్ పార్ట్ టూ ఉండదు వచ్చిన వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి ఈ సినిమాని అన్ని వెబ్సైట్ వెబ్సైట్లు అన్ని మీడియా నుంచి కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం చిన్న సినిమాని కూడా అందరూ పెద్ద పెద్ద రైటర్లు పెద్ద రిపోర్టర్లు పెద్ద జర్నలిస్ట్లు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెంకట సత్యగారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మీడియా ఫైవ్ లంచ్ చేసి వెళ్ళాలి రేపే విడుదల చూడండి అండ్ చూసి సిల్వర్ కాయిన్ కూడా విన్ అవ్వండి అట్ ద సేమ్ టైం సక్సెస్ఫుల్గా బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ Today's event by Shia's Media. This is Geeta Bagas signing off. Thank you.